ఈ మూడింటి సమాహారం అనగిన ప్రమాతృత్వము సుకరము లేదు. కాబట్టి ఈ వ్యవహారం అంటే ఈ మూడింటితోటే ఉంటుంది కనుక లౌకిక వ్యవహారం కానీ వైదికమైన వ్యవహారం భూమిధ వ్యవహారం సర్వశాస్త్రీయ వ్యవహారం కానీ మోక్ష శాస్త్రీయ వ్యవహారం కానీ ఇదంతా కూడా అధ్యాస నుంచి వచ్చినది. నిజానికి తృచ్ మొత్తం అధ్యాసం, తృచ్ ఉండదు, తృచ్ అంతా అధ్యాసం. తృచ్యంటే కర్తది తృచ్, కర్తవత్వంలో వస్తుంది తృచ్. కర్త అహం కర్త, కర్తృ కదా అహం, భోక్తృ ప్రమాతృ తృచ్ అనే ప్రత్యయం అంతా కూడా అధ్యాసం దగ్గర వచ్చింది. అది అన్వయ వ్యతిరేకాలను బట్టి చెప్తున్నారు. ఎప్పుడైతే వీడి ఎందు అధ్యాసం లేదో వ్యతిరేకం చెప్తుంది, అధ్యాసం లేదు. అధ్యాసం లేని సందర్భం ఎప్పుడు? సుశుక్తి. నిద్రలో అధ్యాసం లేదు, అది వ్యతిరేకం చెప్తున్నారు. అధ్యాసం లేనప్పుడు వీడు ప్రమాత కాదు, నిద్రలో వీడు ప్రమాత కాదు. కాబట్టి ప్రమాతృత్వం విలీనం అవుతుంది. కాబట్టి ప్రమాణ వ్యవహారం ఏది ఉండదు. ప్రమాణ ప్రవృత్తి అంటే ప్రమాణపూర్వకమైన వ్యవహారం ఏది కూడా ఉండదు. ఇది మనకు అనుభవంలో తెలుసుకోవాలి. వీరు నిద్ర లేచినప్పుడు వెంటనే ప్రమాట అవ్వదు, అది నిద్ర లేచిన కొద్దిసేపటికి ప్రమాట అవుతారు. అజ్ఞానం చేత అలవాటు ప్రకారం అవుతాడు ప్రమాట, నిద్ర లేచుకోనే ప్రమాట అయిపోదు, అలవా అలవాటు అవుతారు. సో ఇప్పుడు రెండు ఉద్యోగానికి వెళ్ళి వాళ్ళు ఉంటారు అనుకోండి, ఆఫీసు ఏడుగురు ఆఫీసర్ ఉంటారు, వాడు నిద్రలో ఆఫీసరా? కాదు, నిద్ర లేచుకోవాలని ఆఫీసర్గా లేచుకోవడం ఏమి కాదు, ఒక చేతన వ్యక్తిగా నిద్ర లేచుకో. తర్వాత దేహేంద్రియాదులతో అధ్యాసం ఏర్పడి నేను ఆఫీసర్ ఉన్నాను, తర్వాత వస్తుంది అధ్యాసం. కాబట్టి ఆఫీసర్ అనేది ఇంటర్న్షిప్ కాదు. ఆఫీసర్ అవడానికి ముందు వీడు వీడు ఉన్నాడు కదా, వీడి స్వరూపం ఉన్నది కదా. కాబట్టి ఆఫీసర్ అనే స్టేటస్ ఇది ఇన్సిడెంట్, ఇంటర్న్షిప్ కాదు. సరిగ్గా అదే విధంగా అది స్పష్టంగా తెలుసుకుని ఉంది కదా. అదేవిధంగా కర్తృత్వం, లోకృత్వం, జ్ఞాతృత్వం అంటే ప్రమాతృత్వం కూడా ఇన్సిడెంట్. దేహంతో అధ్యాసం ఉండాలి, ప్రమాణం లేనటువంటి కన్ను చెవి మొదలైన వాటితో అధ్యాసం ఉండాలి, బుద్ధితోటి అధ్యాసం ఉండాలి. ఇన్ని రకముల అధ్యాసం ఉన్నప్పుడు మాత్రమే ప్రమాణ వ్యవహారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారం ఏదేమి కూడా యథార్థము కాదు, స్వరూపంలో భాగము కాదు. ఎందుకంటే ఈ చర్చ ఎందుకండి ఎందుకలా చేస్తున్నాము అంటే ఆత్మస్వరూపాన్ని శోహన చేయడం కోసం. సో మతిని పట్టిన రాగి చెంబుని తోగుతారు, ఎందుకు తోగుతారు? కానీ మతిని అంతకుముందు దాని అసలు రంగు బయటపడ్డం కోసం. అదేవిధంగా ఆత్మ యొక్క యథార్థ స్వరూపం బయటపడాలి. ఆత్మ అసంగము అనే సత్యాన్ని మనం ఆవిష్కరించుకోవాలి. ఇందుకోసం ఇది అధ్యాస విచారం చేస్తారు. విచారం చేయాలండి. అవిచారకృతో బంధ విచారేణ నివర్తతే. అజ్ఞానం విచారం చేయకపోవడం చేతనే బంధం ఏర్పడింది. విచారం చేస్తే బంధం ఉండదు. నేను నేను దృష్టాంతం చెప్పాను, పాము పొగబట్టిందని. పాము పొగబట్టిందని బతుకున్నది కూడా భయపడతాం, బతుకుతాను. విచారం చేయడం, ఒక్కొక్కసారి విచారం చేసి విచారం ఎవరితో చేయాలి? సరైన వ్యక్తితో కూర్చొని విచారం చేయాలి. వీటికంటే పరమ కొడుకు ఉంటాడు, వాళ్ళ దగ్గర కూర్చొని విచారం చేయగలరు. యోగ్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి విచారం చేయాలి, తెలుసుకున్న వ్యక్తి వెళ్ళి విచారం చేయాలి. బేసిక్ థింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఆ ప్రయాణం గురించి మీకు మాకు సమాచారం కావాలంటే ఏం చేయాలి? అది తెలుసున్న వాళ్ళు ఎవరో ఉంటారు, నన్ను అడిగితే నేనేం చేస్తాను? తెలుసున్న వాళ్ళు ఎవరో ఉంటారు, ప్రయాణంలో అయితే కొన్నిసార్లు ఢిల్లీ వచ్చి వెళ్ళొచ్చిన వాడు ఎవరో ఉంటారు. ఆయన ఎదురు చెప్తే నువ్వు ఈ దీంట్లో వెళ్ళి దీంట్లో వెళ్ళి నీకు కన్వీనియంట్గా ఉంటుంది, నీకే చెప్పకపో ఏదో చెప్తాను. అప్పుడు ఆ బెండ తీసుకుంటుంది. కాబట్టి విచారం చేయాల్సి ఉంటుంది. అధ్యాస విచారం అంటే తాత్పర్యం నహి ఇంద్రియాణి అనుపాదాయ ప్రత్యక్షాది వ్యవహార సంభవతి. ప్రత్యక్ష ఆది వ్యవహారం అనేది ప్రమాణ ఫలం అంట. ప్రమాణము అంటే జ్ఞాన సాధన, కన్ను చెవి ముక్కు, ఇది ప్రత్యక్ష ప్రమాణము అంటే జ్ఞాన సాధనాలు. ప్రత్యక్ష జ్ఞానాన్ని ఇచ్చి ఇంద్రియము, తర్వాత మనస్సు, అదే అంతఃకరణము, అది ప్రమాణం. అది అనుమాన ప్రమాణము. అనుమానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలంటే మనస్సుతో అనుమానం చేయాలి. అనుమానం అంటే దౌత్కారము, అనుమానం అంటే తెలుగు అనుమానం కాదు. అనుమానం అంటే ఊహ, ఊహ అంటే మళ్ళీ తెలుగు ఊహకరా కాదు,
ఏదో ఒకటి చేయడం. హనుమాన్ అంటే పర్వతం నిర్మాణం ధూమ పర్వతం మీద నిప్పుకున్నది, పర్వతం లోపల నిప్పుకున్నది. మీగా తెలిసాయా మీరు తొమ్మిది సేవలు అక్కర్లేదు, తొమ్మిది కూడా అక్కర్లేదు. అసమానం తొమ్మిది చూడటం ఇవ్వరు, తొమ్మిది చూడడానికి అక్కడికి వెళ్తే అది మీరు కృష్ణాత్మం అనుకుంటే రెండు తొమ్మిది చూడాలి. ఇది లోపల తొమ్మిది చూడడం ఏంటండి? కాబట్టి తొమ్మిది చూడడం ఏమైనా ప్రత్యక్షం అర్థం కాదు, పోగొస్తుంది. ఆ ధూమం వస్తుంది కనుక పోగొచ్చింది అంటే తప్పనిసరిగా లోపల నిప్పు ఉండాలి అని నేను అర్థం చేస్తూ చెప్తున్నాను. పోగొస్తే నిప్పు ఉండాలని మీకు ఎలా తెలుసుంటే తెలుసున్నాను, అది ఎలా తెలుసుంటే ప్రత్యక్షం. రోజు పొద్దున్నే కిచెన్లో నాకు ప్రత్యక్షం అవుతుంది, పోగొస్తూ ఉంటుంది, సో నిప్పుంది. ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని అప్లై చేసి వన్ ప్లస్ వన్ ఎక్కువ చుట్టూ అనే కంబైన్ డబ్బ్యూసియన్స్ అనేది కలుగుతూ ఇది అనుమానం. కాబట్టి అనుమాన ప్రమాణం, అనుమాన ప్రమాణం జ్ఞాన సాధనం. అనుమానం మనస్సు, మనస్సు తెలుసు, మనస్సుతో చూపుకి కనుమన్నట్టుగా అనుమానం అనేది మనస్సు. మనస్సు అంటే నా అభిప్రాయం అంతఃకరణ విధర్మ. సో ఆ ప్రమాణం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయన అనుకున్నారంటే కన్ను మీరు ఇది చెప్పడం లేదు, కన్ను చూపు కన్నుతో కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచినప్పుడు సీయింగ్ దర్శనము అది జరుగుతుందా, అంటే జరుగుతుందా, లేక ఈ అహంకారం చూస్తుందా? నేను చూస్తాను, ఏది వాస్తవం ఏంటి? శబ్దాన్ని నేను విన్నప్పుడు నేను ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తాను రామా అంటా, నేను రామాయణ శబ్దాన్ని ఉచ్చరించను అంటాను. నేనేం ఉచ్చరించబోతున్నానో మీకు తెలియదు కదా. ఇప్పుడు నేను మీకు పని చెప్తాను, మీరు చేయండి అని నేను ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తాను, అది మీరు వినద్దు రామ. వినరం అనేదా అంటే వినద్దని నేను చెప్తే అది మీ అధీనంలో ఉన్న క్రియ అయితే, మీరు చేసే క్రియ అయితే మీరు ఇష్టంలో నా మాట వినాలనుకున్న వాళ్ళు మానేస్తారు, ఆ ఇన్ మాట నాన్న చేయద్దు అనుకున్న వాళ్ళు చేస్తారు. మీ అధీనంలో ఉన్న క్రియ అవ్వాలి ముందు. మీరు నా మాట విన్నారా, నా మాటను పాటించారా లేదా అన్నదానికి ముందు మీ అధీనంలో ఉన్న క్రియ అవ్వాలి. వినడం మీ అధీనంలో ఉన్న క్రియ కాదు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సెల్ఫ్ సీసా ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసి మీకు ఏమని చెప్తానంటే ఈ గ్రంథాన్ని అజ్ఞానించవద్దు అని చెప్తాను. మానే కదా, అంటే అజ్ఞానించడం మీ అధీనంలో ఉన్న క్రియ కాదు. అజ్ఞానించడం ఇట్ హ్యాపన్స్. ఎందుకు వైట్ హ్యాపన్స్? ప్రకృతిలో మరి ఎందుకు అవుతుందో ఆలోచిద్దాం. మీరు నేను కలిసి కూర్చొని ఆలోచిద్దాం. మరి తెలిపితే ఎవరైనా తెలుసుకున్న వాళ్ళు అడుగుతాను. మీరు ఆగ్రహించే వాళ్ళు కాదు అని మాత్రమే గ్రహించండి. అంటే మీరు కళ్ళు మూసుకోద్దు, కళ్ళు మామూలుగా పడుతూ ఉంటాయి లేదా తెలుసుకుంటూ ఉంటాయి, కానీ నన్ను చూడద్దు, నన్ను చూడద్దు. అంటే ఆ చూడడం అనే కదా, కొన్ని నన్నే చూడండి. లేకపోతే బుద్ధిలా కూర్చున్నాను, ఇక్కడ వేషం వేసి కూర్చున్నాను, కషాయ వస్త్రాలు వేసుకుని కూర్చున్నాను, కానీ ఈ వెనకాల ఉన్నటువంటి ఈ చెక్కను చూడదు. నన్ను ఏం చూస్తాను అలా మనస్తాను. తర్వాత చెమట కట్టు బాగుంటుందండి, చెమటే బాగుంటుంది కదా, మళ్ళీ వెళ్ళి మొహోళి కొట్టుకోవాలి. చెమట పట్టడద్దు లేదు, నన్ను ఏం చూస్తాను. కాబట్టి మీరు ఏది చేస్తున్నారు వాస్తవంలో ఏది చేయట్లేదు, కానీ అన్నీ చేస్తున్నాము అని అనుకున్నాం. అధ్యాసమైందా లేదా? ఇదే అధ్యాసం. కాబట్టి ఇంద్రియాన్ని అనుపాదాయ నది అన్నది వెనుకకు ఉంటుంది. ఇంద్రియములను స్వీకరించకుండా అంటే మమేతి మమత్వేన అగ్రహీత్వ అనర్థం. అనుపాదాయ అంటే ఇంద్రియములందు అభిమానం పెట్టుకోకుండా, కన్ను నేను నాది అనే అభిమానం పెట్టుకోకుండా, చెవి నేను నాది అనే అభిమానం పెట్టుకోలేదనుకోండి, బుద్ధి నేను నాది అనే అభిమానం పెట్టుకోలేదనుకోండి, అప్పుడు మీరు కర్తభోక్త జ్ఞాత అవుతారా? అవ్వదు. కర్తభోక్త జ్ఞాత అవ్వాలంటే ఏం చేయాలి? కర్మేంద్రియాల మీద అభిమానం పెట్టుకునే కర్త అవుతాడు, జ్ఞానేంద్రియముల మీద అభిమానం పెట్టుకునే భోక్త అవుతాడు, లేకపోతే మనస్సు బుద్ధి మీద అభిమానం పెట్టుకుని జ్ఞాత అవుతాడు. జ్ఞాన వృత్తితో అభిమానం పెట్టుకుంటే జ్ఞానం అవుతాడు, భోగ వృత్తితో అభిమానం పెట్టుకుంటే భోక్త అవుతాడు. కాబట్టి ఇంద్రియముల ఎందు అహమ్మమాభిమానం లేకుండా ప్రత్యక్షాది వ్యవహారం, అంటే నేను నాది
అని మనం చేసేటువంటి వ్యవహారం ఏదైతే కాదో అది సంభవం అవుతుందా? సంభవం కాదు. మనం వ్యవహారం చేస్తూ నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తెలుసుకుంటున్నాను, నేను బోధిస్తున్నాను అనే బేసిస్ మీద మనం వ్యవహారం చేస్తాం. ఇప్పుడు ఒకదాన్ని ఇష్టపడతాం, ఎందుకని నేను భోక్తను. ఇంకో దాన్ని ద్వేషిస్తాం, ఎందుకని మళ్ళీ భోక్తృత్వమే. దుఃఖ ఫలాన్ని భోగించినప్పుడు ద్వేషం వస్తుంది, సుఖ ఫలాన్ని భోగించినప్పుడు రాగం వస్తుంది. కాబట్టి ఈ రాగద్వేషాల మూలకంగా వ్యవహారం వస్తుంది. ముందు నేను భోక్తను, నేను ఎప్పుడైతే భోక్తమైనా రాగద్వేషాల నిర్మాణం అవుతాం. కొన్నింటి రాగము, కొన్నింటి ద్వేషం సహజంగా నిర్మాణం అవుతాయి. ఇంకా అక్కడి నుంచి వ్యవహారం ఆరంభమవుతుంది. వ్యవహారం ఎలా ఉంటుందో తెలిసిన రాగం వైపు ఆకర్షణ, ద్వేషం వైపు వికర్షణ నడుస్తూ ఉంటుంది. వ్యవహారం మొత్తం వ్యవహారం ఉంటాం లెవెల్ నడుస్తుంది. రాగం వైపు ఆకర్షణ, ద్వేషం వైపు వికర్షణ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఉంటాడు ఫస్ట్ సైడ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటాడు కొంతకాలం. కొంతకాలం అంటున్నాడు కదా, వివాహం చేసుకుంటాడా లేదా వెహికల్సీ బుద్ధిమంతుడు అయితే కొంత కొంత ఇంటెగ్రిటీ కలవాడైతే వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుని ఆ తర్వాత కూడా ఐ లవ్ యూ అని ఇదివరకు కొంత బలంగా అన్నప్పుడు అంటూ ఉంటాడు. పర్వాలేదు, ఐ లవ్ యూ అంటూ హనీ అంటూ ఉంటాడు. అప్పుడు ఇదివరకు లాగా పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి అండం, రోజుకి ఒకసారి అంటారు. అప్పుడప్పుడు అన్నం కూడా మానేస్తారు. నేను అమెరికాలో చూశాను, భారతదేశంలో ఈ చేపస్తాను ఐ లవ్ యూ అని రోజు చెప్పలేదు. సంవత్సరాలు నడిచిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ చాలా తక్కువ. ఇక్కడ ఏదో వివాహం అనేది జీవించిన ఒక కాలం కలుషన్ కాలంలో ఒక బేసిస్ మీద నడిచిపోతూ ఉంటుంది. ఎక్సెప్షన్ చాలా ఉంటుంది. ఇన్సెక్యూరిటీ ఉండదు. కానీ అమెరికాలో చాలా ఇన్సెక్యూర్. ఎంత ఇన్సెక్యూర్ అంటే మీరు 10 మంది కలిస్తే దాంట్లో 6 పీపుల్ డైవర్స్ పోతారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇన్సెక్యూర్. తర్వాత భార్యాభర్త కలిస్తే అతగాడి దాన్ని 3 మ్యారేజ్ చేయకపోవచ్చు, ఆమెకి ఆయన 4 మ్యారేజ్ చేయకపోవచ్చు. వాళ్ళు ప్రస్తుతం భార్య దాటికి ఇన్సెక్యూర్. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి బలిదానితో పేరెంట్స్ వీళ్ళిద్దరు అవ్వాల్సిన అవసరం లేదు. అంత ఇన్సెక్యూర్ సొసైటీ. అందుకోసం అది మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఫ్యామిలీ ఇస్ వెరీ వీక్. సో వెరీ వీక్లీ హెల్త్ వెరీ వీక్ బాండ్. మన పోస్ట్ ఆఫీస్ లో కవర్కి పోస్ట్ ఆఫీస్ కవర్లు ఉంటాయి, ఇంగ్లాండ్ కవర్. ఏదో ఒక అలా ఉంటుంది, అది ఎప్పుడూ అతుక్కో. నేను ఇంతవరకు పోస్ట్ ఆఫీస్ లో వాళ్ళు గమ్మ అతుక్కున్న కవర్ నేను చూడలేదు. మీరు వేరే గమ్మ పెట్టి అర్థం కావాల్సింది. మీరు 2 సార్లు ట్రై చేస్తే చిరిగిపోతుంది, ప్రాణం ఉండదు దాంట్లో. కాబట్టి ఆ గమ్మలలో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అలా ఉంటుంది. ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు అన్నట్టు ఉంటుంది. దాంతో ఇన్సెక్యూరిటీ ఉండడంతో రేపు తిరిగే ఆవిడకి ఈయన హామీ ఇస్తూ ఉండాలి. హలో దిగారు, హలో అదివ్యమో, లేదా హనీ ఏమో, ఇది అద్యమో అంటూ ఉండాలి. అంటూ ఉంటే తర్వాత ఇవాళ కూడా మన ఫ్యామిలీ లేసి సెక్యూర్ అని అనుకుంటున్నాడు. మీరు అన్నం మానేశారు అనుకోండి, ఎవరికి దొరికి ఎనీవే. కాబట్టి ఈ రాజద్వేషంలో ప్రభుత్వం సో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటాడు వివాహం అయిన తర్వాత తగ్గిస్తారు. తర్వాత అన్నం మానేస్తారు. అమ్మగా ఉంటే ఆమె నేను తీసుకుంటాను. వైద్యులు వెళ్ళడం చూస్తే వెళ్ళచ్చు అంటే ఫోన్ తీసుకొచ్చి నేను ఇంకా నేను తీసుకుంటుంది అన్నమాట. ఇంకా ఏమంటారో చూసిన ఐ లవ్ యూ అన్నారు కదా అని కంగారు కూడా లేదు. అంటే ఏంటి, అదే మనిషి, అవే ఇంద్రియాలు, అవే జ్ఞా బుద్ధి, అదే అహంకారం. ఈ రాగము ద్వేషము అలా మారుతుంది. కాబట్టి సో ఈ వ్యవహారం అంతా ఏదైతే ఉందో ఇది రాగద్వేషపూర్వకంగా ఉంది. రాగము ద్వేషం, వ్యవహారం అంతా రాగద్వేషపూర్వకంగా ఉంటుంది. రాగద్వేషాలు లేని వ్యవహారం లేదు. రాగద్వేషాలు ఉండాలి అంటే ప్రేమ ఉండొచ్చు. ప్రేమ ఉంటుంది, ప్రేమ బంధించదు, ప్రేమ బంధించదు. ఇప్పుడు మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమించింది చెప్తే ఉండాలి అనుకుంటుంది. ఆ వ్యక్తి మీ ఎదుర్కొండ ఉంటే మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ వ్యక్తి యొక్క ప్రెసెన్స్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ వ్యక్తి వెళ్ళిపోతే యుమెస్టే, అయ్యో వెళ్ళిపోతున్నారా అని యుమెస్టే. బట్ యూ వాంట్ టు బికమ్ అన్హ్యాపీ, అ సాడ్, దుఃఖం ఉండదు.
వెళ్ళిపోతున్నారనే ఒక ఫీలింగ్ కొంచెం ఉండొచ్చు. ఓకే, ఈ కష్టం రిజర్వ్ చేయడం స్టాక్ ఇది విడుదల స్టాక్. ఓకే, నేను అది ప్రేమ కాదు, అది రాగం కొడుకు. విశేషంగా మహాత్ముల యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే అది బంధించదు. బంధిస్తే ఏం కాదు, మహాత్ములు మళ్ళీ అది లోటే అనుకుంటారు. మహాత్ములు ప్రేమ బంధించదు, పూర్ణంగా ఉంటుంది. ప్రేమ తక్కువ అనుకుంటుంది, పూర్ణమైన ప్రేమ ఉంటుంది. ప్రేమ వల్ల ప్రేమ యొక్క ఫలం ఎంత ఉండాలో అంతా ఉంటుంది, కానీ బంధించదు. అంటే ఏంటి, అటాచ్మెంట్ కూడా ఎజెండా ఉండదు. నేను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా ఎదుర్కొన్నా కావాలంటే నిత్యో అలాగంటే ఎజెండా ఉండదు. తర్వాత బంధం ఉండదు. బంధం అంటే ఏంటి, సైకలాజికల్ డిపెండెన్స్. మహాత్ములు ఎదుర్కొన్నా ఉంటే నేను కంఫర్టబుల్గా ఉంటాను, మహాత్ములు ఎదుర్కొన్నా లేకపోతే నేను దుఃఖపడతాను కష్టపడతాను అనేది ఉండదు. ఇది ప్రేమ. కాబట్టి రాగద్వేషాలు అలా ఉండవు. రాగద్వేషము అంటే ఏంటి, రాగము అంటే ఆ మనిషిని ఎదుర్కొన్నానే ఉండాలి, దూరంగా వెళ్ళిపోకూడదు, నేను చెప్పినట్టు నడుచుకోవాలి, నాకు అనుకూలంగా నడుచుకోవాలి. ద్వేషము అంటే ఏంటి, ఆ మనిషిని దరిదాపుల్లో ఎక్కడో ఉండకూడదు. కాబట్టి ఈ రాగద్వేషమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉన్నదో దీనికి మూలంలో అహం భోక్త అనే భోక్త ఉంది. తర్వాత పాపపుణ్య వ్యవహారం ఉంటుంది, అది కూడా వ్యవహారంలో భాగం. వీడు పాపి, వీడు పుణ్యాత్ముడు అని లోకంలో వ్యవహారం చేస్తాను. ఇతరుల గురించి చెప్తా ఉంటాను, తమలో తాము తెల్లబుతున్నాను, నేను ఈ పాపం చేశానే ఇదే పాపం అందరూ పుచ్చుకుంటూ ఉంటాడు. ఇది అంత పుచ్చుకున్నవాడు మామూలుగా అంత పుచ్చుకుని ఇంటికి వచ్చేస్తాడు, వాడు గమనిస్తుంది ఎవడైనా పెద్ద చేసేదేమో అని గమనిస్తుంది, భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే తాను చేస్తున్న పని తప్పకుండా నేను తెలుసుకుని ఉంటాను. సో తర్వాత పాప భయం ఉంది. సో ఆ దేవుడేమో శబ్దంలో రానివ్వడేమో అని ఒకటి నరకంలో రంధన్ రాజు గారు ఆయన ఏదైనా నీళ్ళు వేయించేస్తారేమో అని ఇంకొకటి ఇలాగంటే భయపడుతూ ఉంది. కాబట్టి అదే పుణ్యాత్ములు ఉన్నాడనుకోండి, నేను ఇంకా స్వర్గానికి వెళ్ళడమే ఆలస్యం అని సిద్ధంగా ఉంటాను. పెట్టే వేడ సర్దేసుకున్నాను, రెడీ కోటు సార్, మీరందరూ మీ కర్మ ఉంటే మేము పుణ్యం చేసుకున్నాం స్వర్గానికి వెళ్ళిపోతాం అనే అహంకారం ఇంకోకూడదు అనుకోండి పైగా. సో ఇది పాపపుణ్య వ్యవహారం. ఈ పాపపుణ్య వ్యవహారం ఇదంతా యథార్థమేననే ఒక మహావ్యామోహంలో సమాజం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆత్మకి పాపపుణ్యముల స్పర్శ లవలేశము కూడా లేదు అని తెలుసుకోవటానికి జనం పిల్లి ముద్దలు వేసేస్తారు, కానీ ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ కర్తృ నేను కర్తను అనే అభిమానము అంత దృఢంగా ఉంటుంది, అంత దృఢమైన అభిమానాన్ని కలిగి ఉంటారు. కాబట్టి కర్తృత్వాన్ని బట్టి పాపపుణ్య వ్యవహారం వస్తుంది. తర్వాత నేను పండితుడను, వాడు మూర్ఖుడు, నేను చదువుకున్నవాడిని, వాడేమో చదువు సంధ్యా లేని వాడు అనే వ్యవహారం ఉంటుంది. ఇది జ్ఞాతృత్వాన్ని బట్టి ఈ వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఈ సకల వ్యవహారము కూడా ఇంద్రియములతో మనస్సుతో అభ్యాసం చేసి, సో కర్తృత్వాది అధ్యాస ఆత్మయందు లేని ధర్మాన్ని ఆత్మకు అడ్డగట్టినప్పుడు మాత్రమే ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. దీని మీద ఒక ప్రశ్న వేస్తాను, కావు మామూలుగా అమెరికాలో అయితే కావు ఇలాంటి ప్రశ్నలు తరచుగా వస్తున్నాం, దాన్ని ఇంకా చెప్పేదాకా కూడా ఆగలేదు. ఏమనంటే ఏమన్నా ఈ వ్యవహారం అంతా లేకపోతే ఎకనామిక్ స్టేటస్ ఏమైపోవాలి, ఎకనామిక్స్ అది సమస్య. ఏమంటే ఇప్పుడు చూడండి, ఈ రోజున ఐటీ ఉంది, ఐటీ ఈజ్ ఎ హ్యూజ్ ఎకనామిక్ వీల్. ఈ ఎకనామిక్ వీల్ ఏదైతే మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇది 20 ఇయర్స్ బ్యాక్ లేదు. ఐన్స్టైన్ లేకపోతే న్యూటన్ మన తాతలు ముత్తాతలు తండ్రులు, మన తాతలనే మన తండ్రులు తాతలు ముత్తాతలు వాళ్ళ జీవితంలో ఈ ఐటీ అనే ఎకనామిక్ వీల్ లేదు. లేకపోతే వాళ్ళు దిగ్గర మిషింగ్, ఎందుకంటే 10 ఏళ్ళ క్రితం సెల్ ఫోన్ లేదు, 10 ఏళ్ళ ఎందుకంటే 5 ఏళ్ళే, 5 ఏళ్ల క్రితం సెల్ ఫోన్ లేదు. ఇది మీరందరూ చాలా పెద్దలు, జీవితంలో మంచి విజయాలను సాధించి గొప్ప స్థానంలో ఉన్నవారు, ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాన్ని చేశారు చూశారు. సెల్ ఫోన్ లేని లోపు ఈరోజు మనకు అనుభవానికి వస్తుంది. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే అరే సెల్ ఫోన్ లేకపోయిందే అని మనకు లోపు అనుభవానికి వస్తుంది. 5 ఏళ్ల క్రితం విడ్యూ మిషన్
అది మిస్ అవ్వాలంటే రహస్యం ఏంటంటే, అది మిస్ అవ్వాలంటే ముందు దాని ఎందు అభిమానం నిర్మాణం కావాలి. దాని ఏదో రాగద్వేషాలు అభిమానము నిర్మాణం అయినప్పుడే మీకు దాని మిస్సింగ్ అనే మాట ఉంది. రాగద్వేషాలు నిర్మాణం కాలేదు, అభిమానం నిర్మాణం కాకపోతే మిస్సింగ్ అనేది ఉంది. తర్వాత 5-10 ఏళ్ల క్రితం హ్యాపీనెస్ ఇండెక్స్ కంటే ఈరోజు హ్యాపీనెస్ ఇండెక్స్ పెరిగిందా తగ్గిందా? సమాజంలో తగ్గింది. హాస్పిటల్స్ బాగా అభివృద్ధి వచ్చేసేది జిల్లాలో. పూర్వం ఉస్మానియా హాస్పిటల్ ఒకటి ఉండేది కదా, ఉస్మానియా అన్నిటికీ ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికే ఉండేది కాదు. ఇప్పుడు ఎవరు అసలు ఉస్మానియా అనే మాటే అండవు. అక్కడికి వెళ్తే ఆ కారిడార్లో ఏముందో కూడా ఏమీ తెలియదు. డాక్టర్లు ఉండవు, మందులు ఉండవు, చాలా ఘోరాది ఘోరంగా ఉంటుంది ఉస్మానియా హాస్పిటల్. అలా ఉంటుందని చెప్పారు అవరు ఈ మధ్యకాలంలో. కానీ చుట్టూ హాస్పిటల్స్ వచ్చేసారు. ఇప్పుడు సమాజంలో హెల్త్ ఇండెక్స్ ఇంప్రూవ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది. ఇంప్రూవ్మెంట్ ఏంటి? హెల్త్ ఇండెక్స్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, ఇన్ని హాస్పిటల్స్ సర్వైవ్ కావచ్చు. ఈ హాస్పిటల్స్ అసలు ఇన్ని రావు. హాస్పిటల్స్ వస్తున్నాయంటే వాళ్ళు డిమాండ్ చూసుకోకుండా కట్టేస్తారంటారా? అంత మూర్ఖుడే ఉండలేడు. కాబట్టి హెల్త్ ఇండెక్స్ ఇంప్రూవ్ కాలేదు, హెల్త్ ఇండెక్స్ తగ్గిపోయింది. ఇంకేతనే హాస్పిటల్స్ అన్ని వచ్చేసాయి. కాబట్టి ఆలోచించండి, ఇట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ ఎకనామిక్ ఇండెక్స్ అండ్ ఆల్, ఇట్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్. సత్యాన్ని తెలుసుకోవడం ముఖ్యం. ఎకానమీ ఉందా లేదా, ఆశ్రమాలు ఉన్నాయా లేదా, బిల్డింగ్లు కట్టేమా లేదా, అది కాదు ముఖ్యం. అవన్నీ అలా నో ది ట్రూత్. అంతేగాని ఏమైనా ట్రూత్ తెలిసేసుకుంటే ఇవన్నీ ఏమైపోతాయి? అది ఎక్కడ రాజిపోదు? ఏమవుతారో అవి అవుతాయి, ఏమవ్వాలో అవుతాయి. గురించి ఫస్ట్ నో ది ట్రూత్. ట్రూత్ ఏమిటంటే ఆత్మస్వరూపంలో కర్తృత్వం కర్తృత్వము లేదు. కాబట్టి కర్తృత్వ పూర్వకమైన వ్యవహారం అంతా కూడా అభ్యాస వల్ల మాత్రమే వచ్చినది. తర్వాత నహి అదైంది నధిష్టానమంతరేణ ఇంద్రియాణం వ్యవహార సంభవతి. చూడండి, దేహము ఉండాలి. ఇంద్రియములకు అధిష్టానం దేహం, శరీరం. ఇప్పుడు ఈ శరీరం అనేది లేకుండగా, ఈ బాడీ ఫిజికల్ ఎనాటమీ అనేది లేకుండగా ఇంద్రియాలు ఉండవు. కన్ను గోళకము ఉంటేనే ఇంద్రియం అక్కడ ఉంటుంది. ఒకప్పుడు గోళకం ఉండి ఇంద్రియం లేని పరిస్థితి ఉండొచ్చు, అంధుడు అని అంటారు. కానీ గోళకం లేకుండా ఇంద్రియం ఉండదు. ఇంద్రియం ఉంది కానీ గోళకం లేదు. గోళకం అంటే ఎనాటామికల్ హోల్, ఖా అంటారు ఇంద్రియాలకి, ఖా అని పేరు. ఫిజికల్ ఇచ్చే హోల్, ఆ హోల్లో ఇంద్రియం ప్రకటన అవుతుంది. కాబట్టి ఆ గోళకము లేకుండగా ఇంద్రియం ఉండదు. గోళకములు ఉండాలి అంటే దేహం ఉండాలి. కాబట్టి ఇంద్రియములతోటి తాదాత్మ్యం వలననే కర్తృత్వ భోక్తృత్వాలు సంభవమవుతాయి. ఇంద్రియములు సంభవం ఉండాలి అంటే దేహం ఉండాలి, దేహ తాదాత్మ్యం ఉండాలి. నిజానికి దేహం ఉండాలన్నా దేహ తాదాత్మ్యం ఉండాలన్నా ఒకటే. They are not two different things. కానీ దేహం దేహ తాదాత్మ్యం అనుకున్న దేహం అంటే అర్థం అర్థమవుదని నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ అలా ఇస్తున్నాను. ఎందుకంటే తాదాత్మ్యము లేనప్పుడు దానికి దేహం అనే పదం అనవసరం. ఇది దేహము అనే వ్యవహారం, అది కూడా వ్యవహారం. దేహము అనేది ఎప్పుడవుతుంది అంటే తాదాత్మ్యం ఉన్నప్పుడే. తాదాత్మ్యం ఎందుకంటే అక్కడ ఉన్న పంచభూత. ఇప్పుడు ఇది అది నెక్లెస్ అని అనాలంటే అది ఆభరణం అనే ఒక సంస్కారం ఉన్నప్పుడే నెక్లెస్ అని పేరు పెడతారు. అది ఆభరణం అని అది మనం పెట్టుకునేటువంటి నగని ఒక సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం ఉన్నప్పుడే అది నెక్లో పెట్టుకుంటున్నారు కనుక నెక్లెస్ అని అంటారు. అసలు ఒంటికి ఆభరణం పెట్టుకోవాలని, అది చేసి ఇలాగ ఉంటే పెట్టుకుంటే అందంగా ఉంటుందని, అసలు ఈ సమాచారం ఏమీ లేని వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ వ్యక్తికి గోల్డ్ గురించి తెలుసు అనుకోండి, అప్పుడు ఈ ఆ వ్యక్తి దీన్ని తీసేయాలనుకుంటారు, గోల్డ్ అనుకుంటారా నెక్లెస్ అనుకుంటారా? గోల్డ్ అనే అనుకుంటారు. అటువంటి వ్యక్తులు ఉన్నారా అని మీరు అడగదు.
ఉన్నారని కాళిదాస్ మహాకవి అభిజ్ఞాన శాకుంతలంలో వర్ణించారు. శకుంతల వెళ్ళాడు, వెళితే శకుంతలను చూశాడు. ఆవిడికి ఆభరణాలు ఎక్కడ ఉంటుంటాయి? ఆయన అంతఃపురంలో ఆ రాణులందరూ బోన్లను ఆభరణాలు పెట్టుకుంటున్నారు. ఆభరణాల నుంచి తెలుసు ఆయనే జయించారు కృష్ణంత మహారాజు. కానీ ఈ శకుంతలు చూస్తే ఈ ఒక్క ఆభరణం లేదు, ఆభరణం ఒక్క ముక్కు కూడా లేదు. ఆభరణాలు ఏమి ఉండవు, ఆభరణాలు ఉండాలంటే నాగరికత నాగరిక సమాజంతో కొంత కాంటాక్ట్ రావాలి, ఆ తర్వాత వస్తాయి ఆభరణాలు. సో అప్పుడు ఆయన ఏమని వర్ణిస్తుందంటే ఇంకా పద్మంలా ఉంది అంటే పద్మం అందంగా ఉంటుందో ఉండదా, ఆభరణాలు ఉంటాయా దానికి ఉండవు. అదే మనం కాగితం పద్మం చేసే అనుకుంటాం, దాని చుట్టూ ఏమేమో ఇంకా ఏమేమో పెడతాం, ఆ పద్మానికి ఇంకా ఏమో ఏది చేతమైనటువంటి ఆర్ట్ ఫామ్ లో ఏదో పెడతాం పెట్టి దాన్ని ఇంకా అందంగా ఉంది అని దాన్ని ఆ రకంగా తయారు చేసేందుకు కన్విన్సెన్స్ పెద్ద రియలీ బ్యూటిఫుల్. ఆన్ ది అదర్ హ్యాండ్ ప్రకృతి సిద్ధమైన పద్మం ఉందనుకున్నారు, దాని చుట్టూ ఏం ఆభరణాలు ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి, చుట్టూ నీరు ఎలా ఉంటుంది, మురిగ్గా ఉంటుంది, పైగా నాచు కూడా ఉంటుంది, పద్మము చుట్టూ నాచు ఉంటుంది, అయినా అందంగానే ఉంటుంది. సో పద్మం శైవలేనాపి విద్ధి, నాచు చేత చుట్టూ కట్టివేయబడి ఉన్న ఈ పద్మం ఎంత సుందరంగా ఉంది. ఈ శకుంతలం అలా ఉంది సుమా, నాగరీకత లేదు, ఆభరణాలు లేవు, అయినా ఎంత సుందరంగా ఉంది అని అనుకున్నాం. ఆవిడకి ఆభరణం అనే జ్ఞానం ఉండదు, అది ఈయన ఉంగరం హరిస్తారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇలాంటివి ఉంటాయి, ఇలాంటివి పెట్టుకుంటారు అని ముఖ్యమంత్రి గారు తెలుస్తుంది. కాబట్టి కేవలము ఇది పంచభూతములు అనే దృష్టిలో ఉన్నవాడికి ఇది దేహము అనే అభిమానం ఉంది, పంచభూతములుగానే దర్శిస్తారు. కాబట్టి దేహము అనాలంటే దాని మీద అహం మమ అభిమానం ఉండాలి. చూడండి, అంత లోతుగా చూడకపోయినా దేహాభిమానం ఉండాలి. దేహాభిమానం ఉన్నప్పుడే ఆ దేహము ఇంద్రియములకు అధిష్టానం అవుతా, ఆ ఇంద్రియముల యందు అహం మమ అనే అభిమానము, దానిని బట్టి వ్యవహారము వస్తారు. కాబట్టి వీడికి ఈ దేహము నేనే అనే అభిమానము ఉండాలి. మనం ఇక్కడ హిట్ ఏమిటంటే, ఇప్పుడు మీమాంసకుడు ఉన్నాడు, మీమాంసకుడు ఏమంటాడంటే ఈ కర్మ చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు అని అంటాడు. ఈ కర్మ చేస్తే స్వర్గానికి వెళ్తావు అని అన్నప్పుడు ఈ దేహం వెళ్తుందా స్వర్గానికి, వాటి మీన్స్ బయట మీమాంసకుడి దృష్టి ఏమిటి, ఈ దేహం వెళ్ళిపోతుందా కాదు. అంటే ఏమిటి, మీమాంసకుడు కూడా దేహంతో సంబంధం లేని జీవుణ్ణి వాడు అంగీకరిస్తాడు. ఇప్పుడు ఈ దేహానికి జీవుడికి సంబంధం ఏమిటి, ఒక విడదీయరాని సంబంధం ఉందనుకోండి, అప్పుడు ఈ కర్మ చేసి స్వర్గానికి వెళ్ళాలనేది కుదురుతుందా, ఎందుకంటే దేహం ఇక్కడే ఉండిపోతుంది, ఈ దేహం ఎక్కడ ఉండిపోతే జీవుడు కూడా ఇక్కడే ఉండిపోతుంది అంటారు కూడా. ఇంకా ఇక్కడ వెళ్లాడుతున్నాడు కూడా అంటారు, 10 రోజులు వెళ్లాడుతున్నాడు ఒకటంటాడు, 13 రోజులు వెళ్లాడుతాడు ఇంకొకటి అంటాడు, 6 మాసాలు వెళ్లాడుతాడు మరొకటంట, ఎవరికి తోచినట్టు వాడు అంటూ ఉంటాడు. అలా కాబట్టి ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ జీవుడికి దేహంతో సంబంధం లేదు అని మీమాంసకుడు అంగీకరిస్తాడా అంగీకరించడా, ఎందుకంటే వాడు అంగీకరించకపోతే వాడి కర్మకాండంతో తీసుకెళ్లి బంగారాఘాతంలో పారేయాలి, దానికి స్థానం ఉండదు. వాడు అంగీకరిస్తాడా అంగీకరించడా, అంగీకరిస్తాడు. సో మీమాంసకుడు కూడా మరైతే ఇప్పుడు ఈ కర్మ చేసేవాడు ఉన్నాడు, వీడికి దేహంతో అభిమానం ఉందా లేదా, ఉంది. కాబట్టి దేహాభిమానం సత్యము, అది యథార్థం అంటాడా మీమాంసకుడు, లేక అది అజ్ఞాన కల్పితం అంటాడా. కాబట్టి మీమాంసకుడు కూడా అధ్యాసం అంగీకరించక తప్పదు, వారి కర్మశాస్త్రాన్ని వారు నిలబెట్టాలంటే అధ్యాసం అంగీకరించక తప్పదు. అయితే మీమాంసకుడు ఏమంటాడు, దేహం స్థాయిలో అధ్యాసం ఉంది కానీ ఇంద్రియాల దగ్గర మనస్సు దగ్గర అధ్యాస లేదంటాడు. ఎందుకంటే వాడికి కర్తభోక్త అయిన జీవుడు కావాలి, కర్త కావాలంటే, కర్తభోక్త అయిన జీవుడు లేకుండా కర్మ ఉండదండి. కర్త కావాలంటే కర్మేంద్రియాలతో అధ్యాసం ఉండాలి, భోక్త కావాలంటే జ్ఞానేంద్రియాలతో బుద్ధితోటి అధ్యాసం ఉండాలి. కాబట్టి వారి కర్మకాండను నిలబెట్టుకోవటానికి ఎంత అధ్యాస అవసరమో అంత అధ్యాసని స్వీకరిస్తారు, అది దేహాధ్యాస.
కానీ ఇంద్రియాధ్యాసని, బుద్ధ్యాసని, అహంకారంతో అధ్యాసని స్వీకరించడం. ఎందుకంటే అక్కడ అధ్యాసం స్వీకరిస్తే కర్తృత్వం ఎగిరి తక్కవుతుంది. కర్తృత్వం భోక్తృత్వం ఉండవు. అప్పుడు వీడు సర్వము తానే ఉన్న ఆత్మస్వరూపుడే ఉంటాడు. అప్పుడు వీడు కర్మలకు అతీతంగా ఉంటాడు. కాబట్టి వాడు కర్మకాండకి మళ్లీ ముక్తి వస్తుంది. కాబట్టి ఈ అర్ధజాతీయంలో పడుకొట్టుకుంటూ ఉంటాడు మీమాంస. దేహం దగ్గర అధ్యాసం ఉందని అంగీకరిస్తాడు, ఇంద్రియాల దగ్గర మనస్సు దగ్గర అధ్యాసం లేదు అని అంటాడు. అవి అవి యథార్థం అంటారు, అవి స్వరూపంలో భాగం అంటారు. ఇవి ఇంద్రియాలు మనస్సు స్వరూపంలో భాగం అంటారు. సో ఇలాగే ఉంటాడు మీమాంసకం యొక్క ధోరణ అలాగే ఉంటుంది. ఎనీవే, సో దేహం అనేది ఒకటి ఉండాలి, ఆ దేహంతో తాదాత్మ్యం ఉండాలి. ఓ మీమాంసక నువ్వు చెప్పు, దేహంతో తాదాత్మ్యం దోషం అంటావా గుణం అంటావా, సత్యం అంటావా అజ్ఞానం అంటావా, నువ్వు చెప్పు. అజ్ఞానం అయితే ఈ వ్యవహారం అంటే మరి అజ్ఞాన కృతం కాకపోతే ఏమవుతుంది? ఎందుకంటే దేహము నేను కాదు అని మీరు కనుక తెలుసుకుంటే అన్నీ ఎగిరి తక్కకపోతే ఏది నిలవదు. దట్ ఈస్ ది వెరీ ఫస్ట్ ట్రూత్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్. ఎనీవే, కాబట్టి కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, అధిష్టానమైనటువంటి దేహం లేకుండా ఇంద్రియముల యొక్క వ్యవహారము సంభవము కాదు. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్ గా ఏమైనా సెటిల్ చేసుకున్నామంటే దేహం ఉంటుంది, ఆ దేహంతో వీడు తాదాత్మ్యాన్ని చెంది వస్తుంది, ఇప్పుడు వస్తుంది, ఆ దేహంతో తాదాత్మ్యాన్ని చెంది వస్తుంది. దేహంతో తాదాత్మ్యాన్ని చెంది అప్పుడు మాత్రమే వీడు వ్యవహారాన్ని చేయగలుగుతాడు. అనభ్యస్త ఆత్మభావేన అంటే ఆత్మభావము ఇది నేను అనే భావం అభ్యాస చేయకుండా దేహం మీద దేని మీద దేహం మీద ఇది అనే అభ్యాస చేయకుండా దేహమైనా అధిష్టానంతరైన ఇంద్రియాణం వ్యవహార సంభవతి. ఇంకా అధిష్టానమైన దేహం లేకుండా సంభవము కాదు. తర్వాత అంటే దేహంలో కూడా అత్యంత చూసుకోవాలి, దేహం లేదా కూడా అభ్యాసం ఉంటుంది. సో అనభ్యస్త ఆత్మభావేన దేహేన అంటే ఆత్మభావ అభ్యాసం చేసిన ఆత్మభావము కలదు. అంటే దేహమే నేను అనే ఆత్మభావ, ఆత్మ అంటే నేను, నేను అనే భావనని దేహం మీద మీరు అభ్యాసం చేస్తారు. అలాగంటే దేహం లేకుండా అన్న అన్నంటే నెగటివ్, నెగిటివ్ పార్టీ అన్న. ఇప్పుడు ఎలా వస్తున్నాము నేను ఆఫ్ చేశాను. పూజ చేసిన వాడి దగ్గర పూజా సామగ్రి ఉంటుంది, అలాగే పాఠం చదువుకునే వాడి దగ్గర పాఠానికి సంబంధించిన సామగ్రి ఉంటుంది. ఈ సెల్ కూడా అటువంటి సామగ్రి. దీన్ని ఎలా చేస్తారు? ఏమి చింతలేవకాశంగా చేయండి కంగారులని. ఏ పని కంగారుగా చేయకూడదు. ఇప్పుడు ఏదైనా ఒక టైం బాంబు ఇంకొక 10 సెకండ్లలో పేరిపోతుంది అని ఉందనుకోండి, ఇప్పుడు వైర్ కట్ చేస్తే ఆ టైం బాంబు పేరదు అని ఉందనుకోండి, అప్పుడు కూడా కంగారు లేకుండా సావకాశంగా కరెక్ట్ వైర్ చూసుకుని ఈ కత్తిని జాగ్రత్తగా పట్టుకుని కట్ చేయాలి. అప్పుడు కూడా జాగ్రత్తగానే కంగారు లేకుండానే చేయాలి.
అయిపోతే పరిచయంలో అయిపోతుందని కంగారు పడ్డారనుకోండి, అయిపోతుంది, ఏం మీద కాబట్టి కంగారు పడకూడదు. మహాకవి భారవి అని కిరాతర్జునిలోనే గ్రంథంలో ఒక శ్లోకం ఉంటుంది, సహసా విదధీత నక్రియాం విన్నారు, సహసా విదధీత నక్రియాం అవివేక పరమాపదాం పదం గుణదేహిశ్వతాదిమం గుణోద్ధాశ్వయమేవ సంపద. ఏమని కంగారుగా చేయలేదు, సరదా ప్రతిబింబం క్రియ అవివేకం అంటే ఒకదో చూసి ఇంకో నేర్చుకో అభ్యాస, దీనివల్ల అన్ని రకాల ఆపదలు వస్తాయి. విమర్శ చేసి కర్మం చేసేవాడు అన్ని సంపదలని పొందుతాడు. ఇప్పుడు ఎలా ఉందండి, బాగుందండి, బాగుంది. కాబట్టి అనధ్యస్త ఆత్మభావేన దేహేన, దేహమునందు ఈ దేహమే నేను అనే ఆత్మభావాన్ని అధ్యాస చేయకుండా కశ్చిత్ న వ్యాక్రియతే, ఏమొక్కడు కూడా వ్యవహారాన్ని చేయదు. తర్వాత ఉందాము. ఓకే, తెలుస్తుంది, చెప్పుకోండి, తెలుస్తుంది. ఇప్పుడు దేహమునందు ఆత్మభావాన్ని అధ్యాస చేయకుండా ఏ వ్యాపారము ఎవరూ చేయలేదు, లౌకిక వ్యాపారం వ్యవహారం కానీ లేక ఆధ్యాత్మిక వ్యవహారం కానీ. ఇప్పుడు చెప్పండి, ఆత్మస్వరూపమునకు దేహముతో తాదాత్మ్యము, అది అజ్ఞానమా జ్ఞానము? అజ్ఞానం, అజ్ఞానం తప్ప మరొకటి కాదు. కనుక ఎందుకంటే సంగోహ్యయం పురుష. ఇప్పుడు చూడండి, వ్యక్తి మూలాలలో అంటే మూల స్వరూపంలో వ్యక్తికి దేనితోటి సంగమం ఉండదు, మూల స్వరూపంలో సంగమం ఉండదు. అది అర్థం చేసుకోవాలి. అసంగోహ్యయం పురుష. ఇప్పుడు చూడండి, మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే ఏదో ఒక ఆసక్తి పెట్టుకుని దుఃఖపడుతూ ఉంటాడు. ఆసక్తి అంటే ధనం ఉంది, ఆసక్తి ఆ ధనం ఏదో పోయింది అని దుఃఖపడతాడు. ఏమన్నా లేకపోతే ఏదో కావాల్సిన వాళ్ళు క్రియ వియోగము, ఇష్ట వియోగము అని అంటారు. మనం ప్రయోజన వ్యక్తితో వియోగం కలగడం, ఇలాంటిది ఏదో ఆసక్తిగా మనిషి దుఃఖపడుతూ ఉంటాడు. ఈ దుఃఖపడేప్పుడు ఈ ఆసక్తి ఉంటుంది, అట్లా సందేహం లేదు. ఆ వ్యక్తి ఇష్టుడు, ఇష్టుడైన వ్యక్తి నుంచి వియోగం కలిగింది, లేకపోతే ధనము ఇష్టము, ఇష్టమైన ధనం నుంచి వియోగం కలిగింది. ఆ ధనము నుండి ఆ వ్యక్తి నుండి ఆసక్తి ఉన్నమాట వాస్తవమే, నాకు సందేహం లేదు. ఆసక్తి కారణంగానే దుఃఖం అనుభవానికి వస్తుంది, ఆ దుఃఖ భారాన్ని మోస్తూ ఉన్నాము. ఇప్పుడు నా పాయింట్ ఎలా, ఈ ఆసక్తి ఇది వ్యక్తి యొక్క స్వరూపంలో భాగంగా ఉన్నదా? మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ ఆసక్తి వ్యక్తి యొక్క స్వరూపంలో భాగంగా లేదు అని స్పష్టంగా. ఎలాగా, ఉదాహరణకి అదైతే మీరు 1 లక్ష రూపాయలు డిపాజిట్ వేస్తారు, డిపాజిట్ వేసి మీరు మీకు ఆచారం మీరు చేసుకుంటున్నారు, ఆ డిపాజిట్ గుర్తు రాగానే భయం వేస్తుంది, అయ్యో మీరు తినేస్తారేమో అని భయం వేస్తుంది, దుఃఖంగా ఉంటుంది. అవునా, కానీ 24 గంటలు ఆ డిపాజిట్ గుర్తు ఉండదు కదా. గుర్తు లేని సందర్భంలో ఏముంటుంది, భయం దుఃఖం ఉంటాయా? ఉండవు. అంటే ఏమిటి, దానికి సంబంధించిన భయము దుఃఖము లేకుండా కూడా మీరు ఉండగలుగుతున్నారు. మరి దాని అర్థం ఏంటి,
ఆ భయమో దుఃఖమో కలిగిన గౌరవ యొక్క ఆ భయము దుఃఖము మీకు అంటేసుకున్నాయనుకోండి, గట్టిగా అంటుకుపోయాయనుకోండి, ఆసక్తి అంటే అదేస్తుంది, భయం దుఃఖం మీకు అతుక్కుపోయాయనుకోండి, ఇంకా మీరు దాని నుంచి బయట పడలేదు, ఆ భయ దుఃఖాలతోనే ఉండాల్సి ఉంటుంది, అది లేని సమయం ఉండడానికే వీలు లేదు. ఉందా లేదా? ఉంది ఉంది. ఆ భయ దుఃఖములు లేని సమయం ఉంటుంది అంటే అర్థం ఏంటి? ఆ భయ దుఃఖాలు మీకు అతుక్కుపోలేదు అన్నమాట. అయితే ఈ భయ దుఃఖాలు అతుక్కుపోలేదు అనే సంగతి అమరు అయితే అది గుర్తుకొచ్చినప్పుడు భయమో దుఃఖమో కలుగుతున్నాయి కదా అంటే ఎందుకు అవుతున్నాయంటే ఈ భయ దుఃఖాలు నాకు అతుక్కుపోయి ఉన్నాయి నువ్వు భ్రమపడ్డే కలుగుతున్నాయి. నువ్వు తెలుసుకో ఈ భయ దుఃఖములతో నాకు ఆసక్తి లేదు అని నువ్వు తెలుసుకో. తెలుసుకుని ఆ అనాసక్తమైనటువంటి జ్ఞానంతో వాటిని అప్రోచ్ కా అప్రోచ్ చేసింది ఏమవుతాయో ఆ భయ దుఃఖం పోతాయి. కాబట్టి భయం వేస్తే ఈ భయం నన్ను పట్టేసుకుంది అనుకుంటాడు. నేను అసక్తుడను, అసంగో హేయం పురుష, ఈ భయం నాకు సంబంధం లేదు, నేను ఈ భయాన్ని విమర్శ చేస్తాను, దాన్ని సాక్షిగా చూస్తాను, ఈ భయం వేస్తోందే కానీ అది నాకు వేయటం లేదు, ఏది కూడా మనస్సులో వృత్తి రూపంగా ఉదయిస్తాయి తప్పిస్తే ఆత్మస్వరూపాన్ని కట్ చేసేది ఏది లేదు, నథింగ్ ఎవర్ హ్యాపన్స్ టు మీ అనే సత్యాన్ని మీరు గుర్తించి ఆ విజ్ఞానం నుంచి ఆ వివేకం నుంచి ఆ భయాన్ని పరిశీలించాలనుకోండి, ఏమవుతుంది ఆ భయం? ఆ దుఃఖాన్ని పరిశీలించాలనుకోండి, ఏమవుతుంది? పోతుంది. ఒక మిలియనే ఉన్నాడు, అతని పేరు మీద $1,000,000 పెట్టి కూర్చుంది, $1,000,000 అదంటే అతనికి బహిర్ప్రాణం, లోపల ప్రాణం ఉంది బయట ప్రాణం, లోపల ప్రాణం మామూలుగా లైఫ్, బయట ప్రాణం కూడా $1,000,000 లోపల నిద్ర వచ్చింది. ఏం చేశాడో తెలిసిన మిలియన్ అడుగు చేసేసి పడుకోవడం. ఇప్పుడు నిద్ర వచ్చింది నేను నిద్రపోవాలి అంటే ఇంత ధనంతో వినియోగమే కదా, ఆ వినియోగాన్ని కొన్ని సహించగలుగుతున్నాడా లేదా? సహించగలుగుతున్నాడు. సహించగలగడానికి దీని నుంచి వినియోగాన్ని మీరు ప్రార్థించి నిద్ర తెచ్చుకుని నిద్రపోవడం పడిపోతుంది. కాబట్టి ఆత్మస్వరూపత దేనికి ఆసక్తము కాదు, ఆత్మస్వరూపత ఆసక్తమయ్యే పక్షంలో మీరు చిన్నప్పుడు గోటికారంత బాగా అడిగా ఆ గోటికారు మీరు బాగా ప్రేమ ఉందిగా మీకు ఆ ప్రేమ ఇలా ఉందా? లేదు. ఎందుకని? ఆత్మ ఆసక్తం కాదు కనుక. వివాహం ముందు ఉన్న స్థితి, వివాహం నాటి స్థితి, తర్వాత చదివిన తర్వాత స్థితి అమెరికాలో ఉంటుందా? ఉండదు. ఎందువల్ల? ఆత్మస్వరూపత దేనికి ఆసక్తం కాదు కనుక. ఇంకా ఇలాంటి దృష్టాంతాలు ఏంటంటే ఆత్మ యథార్థంగా దేనితోటి ఆసక్తం కాదు. ఇప్పుడు ఒక ప్రియమైన వ్యక్తి మరణించినప్పుడు మహాదుఃఖం కలుగుతుంది, 3 నెలల తర్వాత ఆ దుఃఖం ఏమవుతుంది? 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 0 అవుతుంది. 3 నెలల తర్వాత 10% మిగిలి ఉంది, 3 సంవత్సరాల తర్వాత 0. 6 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో తెలిసిన ఆ దుఃఖం ఆనందంగా మారుతుంది, అంటే రివర్స్ అవుతుంది. అంటే ఆ వ్యక్తిని తలుచుకుంటే మీరు సంతోషిస్తారు, ఇది పోయిన వ్యక్తిని తలుచుకుంటే సంతోషిస్తారు. ఆ ఫోటో చూపించి ఇదే ఈయన ఆయనండి, మా నాయన గారు, మా అమ్మగారు, లేదా మా బంధువులు అని ఆ ముఖం అంతా నవ్వు చూసుకుని ఆనందంగా చెప్తారు. ఆ వ్యక్తి యొక్క స్మరణ వల్ల దుఃఖం కాదు. అంటే దీని బట్టి మీకు ఏమర్థమండి? ఆ దుఃఖం ఉన్నప్పుడు కూడా ఆ దుఃఖం ఆత్మస్వరూపానికి అతుక్కోలేదు అని తెలియలేదా? అతుక్కుని ఉంటే అది పోయింది కాదు. సినిమా తెర మీద వర్షం పడుతుంది, ఆ తెర పదిగా అవుతుందా? అవును. సినిమా తెర మీద ఇప్పుడు మంటలు ఉంటాయి, తెర కాలిపోతుందా? కాలిపోదు. ఆత్మ అతుక్కుంది. అసంగోహ్యం పురుష, ఈ సత్యం తెలుసుకోలేక దేహం నందు ఆత్మభావాన్ని అధ్యారోపణ చేసుకుని మనిషి వ్యవహారం చేస్తున్నారు. ఇప్పుడు శంకర్లు ఏమంటున్నారంటే ఆత్మ ఆ దేహం నందు ఆత్మభావం యొక్క అధ్యాస లేదనుకో అనుకుంటే ఎటువంటి వ్యవహారమైనా ఉంటుందా? ఇది లౌకిక వ్యవహారం ఉంటుందా? ఉండదు. వైదిక కర్మశాస్త్రీయ వ్యవహారం ఉంటుందా? ఉండదు. మోక్ష శాస్త్రీయ వ్యవహారం ఉంటుందా? ఉండదు. ఏ వ్యవహారము కూడా ఉండదు దేహాధ్యాసం లేకపోతే. కాబట్టి అధ్యాసం ఉంది
ఏతస్మిన్ సర్వస్మిన్ అసతి అసంగస్యాత్మన మమాతృత్వముపపద్యతే. ఏతస్మిన్ సర్వస్మిన్ అసతి, ఈ సర్వము లేకుండా. ఈ సర్వము లేకుండా అంటే ఏమో తెలుసునండి, అంతఃకరణకి చిద్రూపమైన ఆత్మకి ఇతరేతరాధ్యాసం, ఇంద్రియం కర్మేంద్రియములకు చిద్రూప ఆత్మకి ఇతరేతరాధ్యాసం, జ్ఞానేంద్రియములకు చిదాత్మకు ఇతరేతరాధ్యాసం, దేహమునకు చిదాత్మకు ఇతరేతరాధ్యాసం, ఈ నాలుగు లెవెల్స్ లో ఉండే అధ్యాసకి అర్థం ఏకస్మిన్ సర్వస్మిన్. ఈ సర్వము అసతి లేకుండా, అంటే ఏ స్థాయిలోనూ కూడా అధ్యాస లేదనుకోండి అసంగస్య, అప్పుడు ఏకస్మిన్ సర్వస్మిన్ అసతి. ఏ స్థాయిలోనూ ఎప్పుడైతే అధ్యాస లేదో అప్పుడు ఆత్మ, ఆత్మ అది సహజంగా అసంగము కనుక, అంటే అధ్యాస మీరు చేసినా అది అసంగంగానే ఉంటుంది. ఇప్పుడు అధ్యాస లేదు అదే అసంగమే. అటువంటి అసంగమైన ఆత్మయందు ప్రమాతృత్వము అంటే కర్తృత్వ భోక్తృత్వ జ్ఞాతృత్వములు సంభవం అవుతాయా? సంభవం కావు. కాబట్టి దేహాధ్యాస సద్ధర్మాధ్యాస దేహధర్మాధ్యాస ఉండాలి. దేహాధ్యాస అంటే ఈ దేహమే నేను అనే అధ్యాస ఉండాలి. కానీ సాధారణంగా దేహాధ్యాస అది ప్రకటితం అవ్వదు. ఈ దేహము నేను అని ఎవరో ఉండదు. దేహాధ్యాస కంటే ప్రధానమైనది దేహధర్మాధ్యాస. ఈ దేహానికి కొన్ని ధర్మాలు ఉంటాయి, కొన్ని దేహానికి ఆ లెవెల్లో ఉన్న ధర్మాలు, కొన్ని దేహానికి కల్పించిన ధర్మాలు, ఈ రెండు ఉంటాయి. ఈ ఉన్న ధర్మాలు కల్పించిన ధర్మాలు. కల్పించిన ధర్మాలు అంటే కొన్ని ఆ సంస్కారాన్ని బట్టి వస్తాయి, కొన్ని కల్చర్ని బట్టి వస్తాయి, కొన్ని సైకలాజికల్ కండిషనింగ్ని బట్టి వస్తాయి. ఇవి కల్పిత ధర్మాలు. కొన్ని ఉంటాయి, కొన్ని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ దేహానికి ఉంటాయి. ఉదాహరణకి దేహము నల్లగా ఉంది, దేహానికి ఉన్న ధర్మం మెలనిన్ ఒక డై ఉంటుంది. ఆ డై డై అంటే రంగు నల్లగా ఉంటుంది. అది అది ఎంత అది చర్మంలో దాని పర్సంటేజ్ బట్టి వైట్ నుంచి అది 0% నుంచి 100% వరకు వేరియేషన్ ఉంటుంది. 100 ఉండకపోవచ్చు. కొన్ని ఆఫ్రికన్ బ్లాక్ పీపుల్ క్లోజ్ టు 100% అన్నట్టుగా ఉంటారు మెలనిన్. కొంతమంది వైట్ ఉంటున్నారు, ఆల్ వైట్ వైట్ స్పీపుల్స్ లో కూడా కొంత నెలమైన ఉంటుంది. కానీ దేర్ ఆర్ సమ్ వైట్ పీపుల్ ఎస్పెషల్లీ బ్రిటిష్ అండ్ ఐరిష్. ఐరిష్ కూడా కొంత రెడిస్ట్ ఇండియన్స్ అని నాకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ కొంతమంది ఉన్నారు, నేను చూసిన వాళ్ళు ఏ నేషనాలిటీ నేను గమనించలేదు. పక్కా స్కాండినేవియన్, పక్కా వైట్ పక్కా వైట్ అంటే మెలమింగ్ వెరీ క్లోజ్ టు 0. సో ఇది దేహధర్మం, దేహానికి అధర్మం ఉంది. సో ఇది మనల్ని వాళ్ళు ఎల్లో పెట్టుకున్నారు అంటారు, చైనీస్ వాళ్ళు ఎల్లో వేయాలి ఆల్సో ఎల్లో అంటే మనల్ని బీచ్ మీద ఉంటారు 50-50 లాగా ఉండి ఉన్నట్టుగా ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఫెయిల్ ఫెయిల్ అంటే మెలనిన్ లెస్, ఫెయిల్ అండ్ లవ్లీ అని ఇది ఫ్రీ నిలవాలి. ఇప్పుడు ఈ ఫెయిల్ అండ్ లవ్లీ ఫ్రీ ఇంతకుముందు అమ్మాయిలో కొనివారు. ఇప్పుడు నేను మగవాళ్ళు కూడా ప్రయత్నించాను, బీచ్ కడుతుంటే బాగులేదు ఇల్లు అవుతారు కదా, మీరు కూడా రాసుకోవాలి. వేరే నెలలో అయితే రాసుకోవాలి, ఏ గ్రహాలు తిరిగి రాసుకుంటున్నా లేదా వీడికి అది వీడి మ్యాన్హుడ్ అది భంగం అవుతుంది. కాబట్టి ఫెయిల్ అంటే ఏదో ఇంకో పేరు ఎవరికే ఫెయిల్ అండ్ మ్యాన్ లీవ్ ఇంకా ఏదో పేరు ఎందుకంటే ఆ క్రీమ్కే ఉంటే లేదు మార్చాలి. ఆ క్రీమ్ ఏం చేస్తుందంటే ఇట్ హ్యాస్ సమ్ స్టెరాయిడ్ కాంపోనెంట్ ఒక కెమికల్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డేంజర్, ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫుడ్. అది రాసుకున్నప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ జెల్ అబ్జర్వ్ అవుతుంది. ఈ పైన క్రీమ్ ఉంటుంది, అది పెట్రోల్ ఏమి జెల్లి, ఆ జెల్లి తీసుకుంటుంది. ఆ తర్వాత సబ్బులో కలుపుతూ పోతుంది. దానివల్ల ఏమీ మంచి లేదు చెడు లేదు, ఇంకే ఒకసారి చెడుతుంది కానీ మంచి అనిపిస్తుంది. తర్వాత దాంట్లో పెర్ఫ్యూమ్స్ ఉంటాయి, పెర్ఫ్యూమ్స్ అవి ఎప్పుడు మంచిది కాదు. ఈ సింథటిక్ పెర్ఫ్యూమ్స్
తర్వాత మీకు అన్నింటిలోనూ కొంత బోరిక యాసిడ్ వేస్తుంది. అది బోరిక యాసిడ్ అది యాంటీ బ్యాక్టీరియల్ అలాగా ఫేస్ యాక్షన్ అనుకుంటూ ఉంటుంది, కొంత హైజీన్ ఉంటుంది దాంట్లో బోరిక యాసిడ్ దాంట్లో మంచిది అది ఒక్కటే. తర్వాత ఇది కాకుండా ఒక స్టీరాయిడల్ కాంపౌండ్ ఒకటి వేస్తారు స్మాల్ పర్సంటేజ్. అది ఏం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఇట్లే చేస్తుంది. ఈ ఇక్కడ రాసుకున్నారు అనుకోండి, ఇక్కడంతా మిగతా అంతకుముందు ఉన్న బ్లడ్ కంటే ఎక్కువ బ్లడ్ వస్తున్నారు, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైతే ఏమవుతుంది, కొంత రెడిష్ కలర్ వస్తుంది, అంతకుముందు ఉన్న కలర్ కంటే కొంత రెడ్ కలర్ వస్తుంది. అది ఎంతసేపు ఉంటుందంటే 15 నిమిషాలు. 15 నిమిషాలు అవ్వాలి మళ్ళీ ఒరిజినల్ బ్లడ్ సర్క్యులేషన్ లేకుంటే మళ్ళీ ఒరిజినల్ అవుతుంది. అంటే 15 నిమిషాలు ఒకసారి రాసుకుంటుంటే ఆ రెడిష్నెస్ మెయింటైన్ చేయడం. దానివల్ల మీకు క్రమంగా బ్లడ్ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ దెబ్బతుంది, నాచురల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దెబ్బతుంది. కాబట్టి ఫెయిన్ లో ఈ క్రీమ్ని గవర్నమెంట్ నిషేధించారు. కానీ ఇదంతా పెద్ద మాఫియా. రామ్దేవ్జీ బాబా అని బాబా రామ్దేవ్జీ అని ఆయన చెప్తూ ఉంటారు. ఈ డ్రగ్ ఇండస్ట్రీ అంతా మాఫియా అని అంటూ ఉంటారు. ఆయన చెప్పిన దాంట్లో చాలా భాగం సత్యం, ఎక్కువ భాగం సత్యం. ఏదో కొంత యూస్ఫుల్ డ్రగ్స్ కూడా ఉంటాయి, ఎప్పుడు కూడా దాంట్లో మంచి కూడా కనిపిస్తుంది. కానీ ఆయన చెప్పింది ఈ ప్రిన్సిపల్ ఆయన చెప్పిందే, దాని స్పిరిట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ సో ఈ విధంగా ఫెయిర్ అండ్ లవ్లీ దేహానికి ఒక కలర్ ఉంది, దానికి దేహానికి సుభసిద్ధంగా ఉన్న లక్షణం, దాన్ని మీరు ఆత్మైన అధ్యాస చేస్తారు. దేహ ధర్మాధ్యాసం ఏమనంటాడు, ఈజ్ అ వైట్ పర్సన్ ఐఎమ్ ఎ బ్లాక్ పర్సన్ అని అధ్యాసం చేస్తాడు. ఒక నష్టం వచ్చింది అధ్యాస చేస్తాను, నష్టమే వచ్చింది అంతా నష్టమే, ఇంకా అంతా నష్టం కాదు. తన శరీరం యొక్క రంగుని ఫోకస్ దాన్ని మనసు పెట్టుకుని ఉన్న వ్యక్తి వాడి జీవితంలో సర్వం నష్టపోతాడు. ఏది నష్టపోతాడో అంతా నష్టపోతుంది. ఉదాహరణకి నేను నల్లగా ఉన్నాను అనే బెంగలో ఎంతో మంది అమ్మాయిలు డిప్రెషన్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికి సొల్యూషన్ కూడా లేదు. ఏ సొల్యూషన్ ఉంటుంది? షీ హ్యాస్ టు నో బెటర్ అంటే అంతకంటే ఇంకా సొల్యూషన్ ఉంటుంది. డిప్రెషన్ తర్వాత ఈ మోడల్ మీటి ఏం చేస్తుందంటే ఈ యంగ్ పీపుల్ యంగ్ మేల్ కంటే యంగ్ ఫిమేల్ మీద చాలా ఎక్కువ భారాన్ని సైకలాజికల్ బర్డెన్ పెడుతుంది. ఏం ఫీమేల్ షీ లుక్ గుడ్ అంటే షీ హాస్ నో ఛాయిస్ ఉంటే షీ హాస్ టు లుక్ గుడ్ లేకపోతే ఆమె లైఫే లేదు అనే ఒక భ్రాంతిని సృష్టించి అదే బ్రహ్మాధ్యాసం మీకు చాలా భయంకరంగా వాళ్ళ జీవితాలని నెలకేస్తూ కనపడుతుంది. మనకి ఈ సమస్య అమెరికన్ సొసైటీలో చాలా ఎక్కువ. అక్కడ ఉండే అమ్మాయిలు ఇక్కడ ఉండే అమ్మాయిల కంటే చాలా ఎక్కువ టెన్షన్ సైకలాజికల్ ప్రెషర్లో ఉంటారు వాళ్ళు. అంచేతనే మీకు అమెరికన్ సొసైటీలో 40% ఆఫ్ ది పీపుల్ సైకోట్రోన్ డ్రగ్స్ తీసుకుంటారు. ఈ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ అంటే సైకలాజికల్ మూడ్ ఎలివేటింగ్ మెడిసిన్ అని ఎక్కడైనా ఉన్నారు మీరు? అలాగే భారతదేశంలో తీసుకునే వాళ్ళు మీకు ఎవరు కనపడతారు? మూడ్ ఎలివేటింగ్ మెడిసిన్ సో నా మెడిసిన్ డ్రగ్ మాఫియా బాబా రామ్దేవ్ జీ చెప్పిన మాట కరెక్ట్. మూడ్ ఎలివేటింగ్ మెడిసిన్ ఏంటండి? మూడ్ ఎలివేట్ అవ్వాలంటే మూడు డిప్రెస్ అవటానికి ఉన్న హేతు ఏమిటి? ఏదో ఒక అజ్ఞానం ఉంటుంది, ఏదో ఒక భ్రాంతి, ఒక అధ్యాస ఉంటుంది. ఆ అధ్యాస కారణంగా మూడు చెడిపోయి ఉంటుంది. కాబట్టి ఆ అధ్యాసను పరిశీలించి విచారించి దాన్ని పరిష్కరించుకుంటే పోతుంది. మూడు మామూలుగా ఉంటుంది, అలా కాదు. ఆ దోషం అలాగే ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మూడు ఎలివేట్ అవుతుంది. కాబట్టి మీరు అమెరికన్ యూనివర్సిటీస్లో యంగ్ లేడీస్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి 8:00 పార్టీ ఉందనుకోండి, మూడు ఉండదు, మూడు ఎలివేట్ అవ్వాలి. అంటే 8:30 ట్యాబ్లెట్ వేసుకుని 9 పార్టీ కొన్ని ఉన్నాయండి. దేహాధ్యాసం ఎంత భయంకరంగా చూడండి, చాలా కష్టాలు ఉంటాయి దేహాధ్యాసం. ఈ కలర్ని బట్టి వస్తాయి, తర్వాత హ్యాండిక్యాప్డ్ అని ఇదని అదని ఆ సైకాలజీని ఎఫెక్ట్ చేసుకో, ఆ మనిషిని దుఃఖాన్ని కలిగిస్తూ దేహాధ్యాసం ఉంటుంది. తర్వాత మీకు చూడండి ఒక హెయిర్ స్టైల్ని బట్టి అధ్యాసం ఉంటుంది. మన వాళ్ళు ప్రెషర్లో ఉంటారు, మనిషి హెయిర్ స్టైల్ ఏదో పెట్టించారు. ఇప్పుడు పేద పెట్టుకునే సమాజంలో వచ్చేయనుకుంటుంది, వీళ్ళందరూ తనను చూసి వెంట వెంటకారం చేస్తున్నారని భయపడలేదు. కానీ పేద మానసుకడా అక్కడ ఇంకో రకం దేహాధ్యాసం ఉంటుంది, అది కల్చరల్ కండిషనింగ్ చేసిన దేహాధ్యాసం ఉంటుంది.
గ్రహ పెట్టుకుంటే పుణ్యం, ఆ పుణ్యం వల్ల స్వర్గానికి వెళ్తాం, ఏదో సంస్కారం మంచిది అయినా సరే ఎగ్నస్టే. బట్ ఆత్మస్వరూపం మీద వచ్చేటప్పటికి ఈ లింగములు, లింగము అంటే చిహ్నములు, గుర్తులు, ఇవన్నీ కూడా పరిష్కారం, ఇవన్నీ కూడా స్వరూపంలో భాగం కాదు, ఇవన్నీ కూడా వర్జిస్తారు. విద్వాన్ లింగవర్జిత అని బృహదారంలో భాష్యకారులు చెప్తారు. కాబట్టి ఈ దేహాధ్యాసలో మనిషి పుట్టింది, దేహధర్మాధ్యాసం. ఇంకా ఇంకో రకం దేహధర్మాధ్యాస ఉంటుంది కల్చరల్, ఎలాగంటే అహం బ్రాహ్మణ అంటారు. బ్రాహ్మణ బృహదారంలో యాజ్ఞవల్క్య సహోల సంవాదము ఏదైనా కాదు తొమ్మిది రెండవ అధ్యయనం, దాంట్లో బ్రాహ్మణ శక్తి నిర్వచనం చేసుకో, ఎవడైతే ఆత్మస్వరూపము పూర్ణము అని తెలుసుకుంటాడో వాడే ముఖ్య బ్రాహ్మణ అని తప్పుగా చెప్తారు. కానీ వీడేం చేస్తాడు, దేహానికి బ్రాహ్మణత అని బ్రాహ్మణత్వం అనే ఒక ధర్మం ఉందంటాడు. వీడికి ఆత్మస్వరూప జ్ఞానం ఏమి ఉండదు, ఆత్మలోకి తెలుసున్నది ఏమి ఉండదు, అనాత్మ ఆత్మజ్ఞానం లేకుండానే బతుకుతూ ఉంటాడు. కానీ అయినా కూడా అహం బ్రాహ్మణ అని, లేదు ఆత్మజ్ఞానం నీకు లేదు కదా అంటే అవును ఆత్మజ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం అనేది ఒక ఉందో తెలుసు, ఉందో తెలుసు కానీ మాకు లేదు ఇంకా మంచిది. అనంతరం జ్ఞానం ఉంటే వాడు ఎక్కడికైనా ఆత్మజ్ఞానం అయ్యే అవకాశం ఉంటుంది. మరి దాన్ని వైద్యుశ్రీ అహం బ్రాహ్మణ, ఇప్పుడు ఆత్మస్వరూపం తెలిసి బ్రాహ్మణుడు కాదు అయినా అహం బ్రాహ్మణ అని అంటూ ఉంటాడు. వైద్యుశ్రీ అహం బ్రాహ్మణ అంటే ఇప్పుడు ఈ బ్రాహ్మణత్వం ఎక్కడి నుంచి వచ్చింది, దేహాన్ని నుంచి వచ్చిందండి. దేహాన్ని నుంచి బ్రాహ్మణత్వం వస్తే ఒక బ్రాహ్మణుడు మరణించినప్పుడు ఆ దేహాన్ని తగలబెట్టి వస్తే బ్రహ్మహత్యాదోషం రావాలి. తగలబెట్టి వచ్చిన కొడుక్కి బ్రహ్మహత్య అంటే అది మహాపాపాల్లో వల్ల పెద్ద పాపం ఉంది, ఆ దోషం రావద్దు మరి కాదు. ఎందుకని దేహానికి బ్రాహ్మణత్వం అనే ధర్మం ఏమి ఉండదు. కాబట్టి దేహము నుండి లేని ధర్మాలను దేహానికి కల్పించి ముందు ఒక కల్పన చేసి అదే తన మీద అభ్యాసం చేస్తుంది. ఇది దేహధర్మాభ్యాసం. ఈ విధంగా కొన్ని నిజమైన దేహధర్మాలు ఉంటాయి, అంటే అలవితో అధర్మాలు ఉంటాయి, వాటిని తన మీద అభ్యాసం చేసుకుంటాయి. నేను పొట్టిగా ఉన్నాను, నేను చిక్కుపోయి ఉన్నాను, నేను చిక్కుపోయి ఉన్నాను అంటే అది దాంతో దుఃఖపడాల్సింది. చిక్కి ఉన్నవాడు అంత అదృష్టవంతుడు వాడేదాన్ని ఇంకొకటి హ్యాపీగా జీవించచ్చు. కానీ నేను దొడ్డుగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, ఇదో అభ్యాసం. ఇది ఈ అధ్యాత్మం చాలా మనస్సుకి హానికారం, మనస్సుకి క్లేశాన్ని కలిగిస్తూ ఉంది. సో ఈ విధంగా బౌద్ధములైనటువంటి దేహాధ్యాస, దేహ ధర్మాధ్యాస లేకపోతే అసతి ఏతస్మిన్ సర్వస్మిన్, ఇన్ని రకముల అధ్యాసం లేకపోతే అని అలా వ్యాఖ్యానం చేశారు ప్రథమ ప్రభాకారం. ఏతస్మిన్ సర్వస్మిన్ అనే మాటలు, ఈ దేహాధ్యాసం లేకపోతే ఆత్మస్వతశుద్ధంగా అసంగం కదా, అటువంటి ఆత్మ ఎందు ప్రమాతృత్వం ఎక్కడి నుంచి వస్తుంది కాదు. ఓకే, ఇప్పుడు ప్రమాతృత్వం రాకపోతే నష్టమే వచ్చింది, నష్టమేం లేదు. పెద్దని ఐటీసీ లైఫ్ నచ్చ ప్రమాతృత్వం అంతరేనా ప్రమాణ ప్రవృత్తి రస్తి. సో ప్రమాతృత్వం లేదనుకోండి, ప్రమాణ ప్రవృత్తి ఉండదు. ఇప్పుడు కన్ను చూస్తూ ఉంటుంది కానీ నేను చూస్తున్నాను అనే భావన మీకు కలగాలంటే నేను చూచేవాడను అనే ప్రమాణ ప్రవృత్తి అనే అధ్యాసం ఉండాలి. నేను చూచేవాడను, చూచేవాడను అంటే ప్రమాత కన్ను అనే ప్రమాణాన్ని ఉపయోగించి చూస్తూ ఉంటాడు వాడు. నేను చూచేవాడను అనే అధ్యాసం ఉంటాను, నేను చూచేవాడను అనే అధ్యాసం ఉన్నప్పుడే కన్ను చూస్తూ ఉంటుంది. కన్ను అధ్యాసం ఉన్నప్పుడే చూస్తుంది, అధ్యాసం లేనప్పుడు చూస్తుంది. కానీ ఆ చూసిన దాన్ని మీరు అభిమానపూర్వకంగా స్వీకరించటం అనేది జరుగుతుంది. ఎప్పుడు నేను చూసేవాడను అనే అధ్యాసం ఉంటాను. అంచేతనే బెర్ట్రాండ్ రస్సెల్ అనే ఫిలాసఫర్ ఒకటి ఉన్నాడు, మంచి ఫిలాసఫర్, ఈ విషయాలని ఆయన తెలుసు, ఈ అధ్యాసం గురించి బాగా తెలిసాను. అంటే ఇది చూసి రాసేదని నేను అన్ను ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీ అనే పుస్తకం రాశాను. దాంట్లో ఈ అధ్యాసం బాగా చెప్తాను, తను స్వతంత్రంగా తెలుసుకుని పెడతాడండి, దాంట్లో ఆశ్చర్యపడాల్సిందేం లేదు. ఏంటంటే ముఖే ముఖే సరస్వతి అతను ఇది చదివి ఇది చూసి చెప్పాడని నేను అనుకోలేదు. అతను హిందూ ఫిలాసఫీ అంటే శ్రద్ధ కలవాడు, కానీ హీ నాట్ లైక్ షోపెన్ హావర్ అండ్ అదర్ పీపుల్. వీళ్ళందరూ హిందూ ఫిలాసఫీ చదువుకున్నవాడు, ఆయన ఇండిపెండెంట్ ఫిలాసఫర్, డిఫరెంట్ రష్యా. సో ఆయన ఏమంటాడంటే ఐ సీ ది ఫ్లవర్ అనే స్టేట్మెంట్ తప్పు ఉంటాడు. ఆ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీలో దాన్ని ఐదు వేదిలో ఆరు వేదిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఐ సీ ది పార్ట్ అనే స్టేట్మెంట్ తప్పు ఉంటాడు.
డోంట్ షేర్ దట్ థింగ్. మరి ఏం చెప్పుకుంటాం అంటే ద థాట్ ఈజ్ సీన్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు నువ్వు చూసుకున్నావా, నీ అధీనంలో ఉందా చూడటము అనే క్రియ నీ అధీనంలో ఉందా? లేదు కదా. నీ అధీనంలో లేని క్రియని నేను చేస్తున్నాను అని నీ మీద కర్తృత్వం ఎందుకు పెట్టుకుంటావు? చూడటం నీ అధీనంలో లేదు. కాబట్టి నువ్వు ఏమంటా ఐసీబీ పాట నువ్వు అనకు. మరి ఏమన్నా ఆ సిచ్యువేషన్ తప్పది. ఐసీబీ పాట అంటే అక్కడ లేని కర్తృత్వాన్ని ప్రమాతత్వాన్ని ఆరోపణ చేసి చెప్పినే సైజ్ ఉన్నది. ఉపశమంతాలు చెప్పింది ఎంత అన్నట్టుగా ఉంటుంది. మన వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఉపశమంతం ఉంటుంది దాని చెప్తే చెలవు పొలం వాళ్ళు చెప్తారు. ఇంచుమించి ఇది కూడా అలాగే తయారు. ఎందుకంటే పాట్ ఈస్ డే ఓకే అంటే ఇది గివెన్ సిచ్యువేషన్. పాట్ ఈస్ డేర్ ఇస్ ది ట్రూత్. సీయింగ్ ఆఫ్ ది పాట్ ఈస్ ఆల్సో డే. లేకపోతే పాట్ ఈస్ డేర్ అని అలా చెప్తారు. సీయింగ్ ఆఫ్ ది పాట్ ఈస్ డే. అంత అంతవరకే నువ్వు యు ఆర్ ష్యూర్. బియాండ్ దట్ యు ఆర్ నాట్ ష్యూర్. కాబట్టి ఎందుకంటే ఐసీబీ పాట ఉన్నప్పుడు ఈ సీయింగ్ అనే క్రియకి కర్తను నేను, ఇట్ ఈజ్ ఇన్ మై కమాండ్, సీయింగ్ ఈజ్ ఇన్ మై కమాండ్ అనే ఒక స్టేటస్ మీద పదయంలో ఆరోపించుకుని మాట్లాడుతున్నాను. సీయింగ్ నీ కమాండ్ లో ఉన్నట్లయితే ఓకే ఐ విల్ సీ యూ. కీప్ ది ఐస్ ఓపెన్. ఐస్ ఓపెన్ ఉండాలి. ఐస్ ఓపెన్ ఉంది. నౌ యూ కమాండ్ ది ఐస్. ఓ ఐస్ డు నాట్ సీ ది పార్ట్ బిఫోర్ యూ అని కమాండ్ చేయకూస్తా. ఇది నాట్ కమాండ్. సీయింగ్ హ్యాపన్స్. నిజాన్ని నిన్న కూడా మీకు మనం చూసా. కన్ను తెరవగానే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. కానీ అదంతా ప్రమేయం కాదు. కేవలం మనకి రాగద్వేషాలు ఎవరైనా ఉంటాయో అదే ప్రమేయం అవుతుంది. అయితే అది ఎదుర్కొనంలో అంశం కూడా వచ్చేస్తుంది. కన్ను అది డిస్టింగ్విష్ చేయదు. ఇది రాగము, ఇది ద్వేషము, దానికి ఆ తెలియజేతలు ఉండవు. అది ఇంకా అంత సమాచారాన్ని తీసుకొస్తుంది. బుద్ధి డిస్టింగ్విష్ చేస్తుంది. ఇది రాగము, ఇది ద్వేషము. కాబట్టి ఐ సీ ది పాటలు మీరు కర్తృత్వము అనగా ప్రమాతృత్వము ఏదైతే కలదో అది అధ్యాసమని వచ్చింది. వాస్తవంగా ఐసీబీ పాట అనేది తప్పు. కాబట్టి ఈ ప్రమాతృత్వం లేకుండా ప్రమాణాలతోటి అహంకార పూర్వకమైన ప్రవృత్తి వ్యవహారం ఏదైతే ఉన్నదో అది సంభవమే కాదు. ఇది చదువుకుంటే నాకేమనిపిస్తుందంటే సత్యం ఎలా ఉంటే మనం సత్యానికి ఎంత దూరంలో జీవిస్తున్నామో అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం వ్యవహారం అంతా కూడా సత్యతో దీంట్లో అసలు సత్యము నయాపేషం కలే పూటి కుష్మాండంలో పులి కుమ్మడికాయ కదా అంత మేడిపండు మాట అంత బయటకు చూడడానికి అంత దివ్యంగా ఉంటుంది. విమర్శ చేస్తే అంత దోషభూయిష్టమే. దాంట్లో గుణం నయాపేషం ఉంది. వ్యవహారం అలా ఉంటుంది. జ్ఞాన వ్యవహారం అలా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం సత్యానికి ఎంత దూరంలో జీవిస్తున్నాం అన్నది అవగతమవుతుంది. తస్మాత్ అవిద్యావద్విషయాణ్యేవా ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని చేతి. ఇప్పుడు చెప్పండి ఆ వాక్యం కంక్లూడింగ్ సెంటెన్స్. దాని చాలా చాలా డేంజరస్ సెంటెన్స్. అంటే ఆర్థికుల యొక్క ప్రమాణవాదాన్నంతా కూడా తోసిపుచ్చారు. తోసిపుచ్చడం అంటే అలాగంటే దాంట్లో ఉపయోగకరమైన తీసి మంచి అక్కడ పెట్టి చెట్లను పక్కన పెట్టి అలా కాదు. మొత్తం అంతా మూటగట్టి తీసుకుని బయట రోజు వాళ్ళకి రావడం సంథింగ్ లైక్ దా. అంటే ఇంక దాంట్లో ఇది సత్యమని గ్రహించడానికి ఏమీ లేదన్నమాట. సో అలాగంటి స్టేట్మెంట్ తస్మాత్ ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని అవిద్యావత్ విషయాన్నేవ. అవిద్యావంతుడు అయి ఉండాలి కదా. అవిద్యావంతుడు అంటే అజ్ఞానం అయి ఉండాలి కదా. ఇప్పుడు ఐ సీ ది పార్ట్ అన్నది ఇది జ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానమే కదండి. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన పాఠమే అది. ఇది అజ్ఞానం అని బెట్రాన్ రహస్యానికి తెలుసు. బట్ మన కష్టపడి దీనికి తెలియదు. మనం మనవారంలో మాత్రమే జ్ఞానే కదా తెలుస్తుంది. జ్ఞానం అనేది జగన్లో డిఫరెన్స్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్. సో ఇంత బాగా రాస్తాడంటే అతను చాలా బాగా రాస్తాడు. ఈ టేబుల్ గురించి రాస్తాడు. టేబుల్ అనేది ఒక దృష్టికోణంలో ఉంటుంది. టేబుల్ అంటే దిస్ ఈజ్ టేబుల్ అని అంటే ఏంటన్నమాట, టేబుల్ అనేది ఒక ఫిక్స్డ్ థింగ్, అది ఒక స్థిరమైనటువంటి వస్తువు, ఇట్స్ ఏ సాలిడ్ ఎంటిటీ అనే దృష్టిలో మనం ఉంటాం. అయితే
శాస్త్రం ఏం చెప్తుంది? జగత్తు నిత్యం చెప్తుంది. జగత్తు నిత్యంటే అర్థం ఏంటి? ది జగత్ ఈస్ నాట్ సాలిడ్, ది వే యూ అస్యూమ్ ఇట్ టు బి, ఇట్ ఈస్ నాట్ సాలిడ్. ఈ పాయింట్ నా తన టేబుల్ పెట్టి పూజ చేస్తాం. మనం ఘటన పెట్టి పూజ చేసినట్టుగా టేబుల్ పెట్టి పూజ చేస్తాం. ఐదు తేదీలు ఆరు తేదీలు వస్తాయి. ఓపిగ్గా చదవాలి, చాలా ఓపిగ్గా చదవాలి. ఏం కథల పుస్తకం లేనట్టు కాదు. కాబట్టి సో మనకు నువ్వు జగత్తు ఏ జగత్తు సాలిడ్ అని అనుకుంటున్నావో అందులో అసలు ఏమీ సాలిడిటీ లేదు. ఇట్ ఈస్ వెరీ ఫ్లూయిడ్ అండ్ వెరీ నెబ్యులస్. అంటే అర్థం ఏంటంటే ఇదనిష్టంగా ఏముండదు, ఇదంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది, అలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి దాని ఎందుకు సత్యత్వాన్ని నిర్ధారించడం కుదరదు. ఇదిగో జగత్ అంటే ఇది, ఇది సత్యము అని మీరు చెప్పి లోపల దారిపోతుంది. ఇది దేనికి సత్యం అంటారు మీరు? దాన్ని చెప్పడం కష్టం. కాబట్టి నిత్యాన్ని చెప్పడానికి తప్ప మరో చేతి ఉండదు. కాబట్టి ప్రత్యక్షాదీని ప్రమాణములు, ప్రత్యక్ష ప్రమాణం సత్యం అంటే నేను చూసేవన్నీ కరెక్ట్, రూపాలన్నీ సత్యం, శబ్దాలన్నీ సత్యం, ఇవన్నీ నాకంటే భిన్నంగా ఉన్నాయి, వాటన్నింటినీ చూసి తెలుసుకునే వాడిని నేను, ఇది ఒక ప్రమాణం అని వీడు ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. కొద్ది నుంచి సాయంత్రం దాని మీద పుస్తకాలు రాస్తాడు, దాని మీద ఏమో గౌతమ మహర్షి సూత్రాలు రాస్తాడు, ఆ సూత్రాలు మీద ఇంకో హరి వార్తీకం రాస్తాడు. ఇది ప్రత్యక్షాది ప్రమాణాల గురించి. దీని మీద ఉదయనాధ్యాధులు ఇంకో పుస్తకం రాస్తాడు, మరో అధ్యాయులు మరో పుస్తకం రాస్తాడు. ఈ పుస్తకాలన్నింటినీ 10 ఏళ్ళు చదువుకుంటారు, చదువుకుని పరీక్షలు ఇస్తారు, పండితులు అవుతారు, రాష్ట్రపతి అవార్డులు వస్తాయి, ఇవి వస్తాయి, ఏమి వస్తాయి. ఇది అంతా కూడా అజ్ఞానమే. వాడు అవిద్యావంతులై ఉండాలి. అంటే ఈ అవార్డులు ఇవన్నీ ఉంటాయి, దాని గురించి నేనేమీ కాదన్నా. 10 రూపాయలు అజ్ఞానం. కానీ ఆ సత్యం వాళ్ళు తెలుసుకుంటారు, అలా కొంతమంది ఆ సత్యం తెలుసుకుంటారు. తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, నేను పక్కన చదివి జీవితం అంతా కూడా వేస్ట్ చేసుకున్నాను, మాకు బ్రహ్మసూత్ర పాఠం పెట్టండి చెప్తే ఆ దోషం ఇక్కడికి పరిహారం అవుతుంది అని వచ్చి చదువుకుంటారు. ఆ బ్రహ్మసూత్రాన్ని కూడా ఎలా చదువుతారంటే, ఆ పక్కన చదివిన పాపం ప్రాయశ్చ కింద చదువుతారు, శాంతి చేయడం. దీని కూడా ఒక రిచువల్ కింద చదివేస్తాను, పక్క రిచువలైజ్ చేసి చదివేస్తాను నేను ఎదురు. సో ఆ దాంట్లో ఉండే స్పిరిట్ ని పట్టించుకోరు. అలాగా వాక్యం అలాగా అలా చేపకొట్టుకున్నా చదివేసి శాంతి చతుర్సూత్ర, శాంతి చతుర్సూత్రే వల్ల ఇంకా 5 సూత్రం ఉంది. శాంతి చేసేసామన్నారా బ్రహ్మసూత్ర, శాంతి చేసేసాము. కాబట్టి ఆ దోషాలన్నీ పోయాయి, ఇంక ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోవడానికి ఆయన పడి అని అలాగే ఉంటారు. అంతేకాని మళ్ళీ ఆత్మ, ఆత్మకి పాపపుణ్యాలు ఉన్నామని తెలుసుకునే ప్రయత్నం చేయరు, ఆత్మకి మరణం లేదని అవేమి లేదు అలా. కానీ మొత్తానికి దాంట్లో కొంత వైరాగ్యం ఉంది. ఇన్ని తర్వాత వస్తే అవకాశం ఉంది బ్యాక్ టు స్క్వేర్ వన్. బట్ మీరు ఛాన్సెస్ ఆఫ్ నోయింగ్ ప్రూఫ్ ఆర్ బెటర్ నా. ఎందుకంటే ఆ శాస్త్రాన్ని చదివి చదివి ఒక పవిత్రమైన జీవనము, వైరాగ్యంతో కొన్ని జీవనము చేస్తూ ఉంటే ఈరోజు పాప పుణ్యాలు, పుణ్యాలు ఒకటి స్వర్గము, పాపానికి సంబంధించిన దోషాలు, దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి. క్షయం, ఆరోగ్యం క్షయం అవుతుంది. ఏదో ప్రతి సత్తున్న జన్మ వస్తుంది, పవిత్రమైన జీవనం పెడుతున్న దానికి ఫలం ఉంటుంది. మళ్ళీ మంచి జన్మ వచ్చి మళ్ళీ జాగ్రత్తగా శాస్త్రోత్సవం చేసి మళ్ళీ తత్వశీత్యాన్ని మహావాక్యం త్యాగం చేసి ఇదిగో ఈ అహం బ్రాహ్మణ, అహం క్షత్రియ, అయం శూద్ర, ఈ రకమైన శాస్త్రం నుండి బయటపడి సర్వమందు ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి స్థితికి చేరుకున్నవాడు మోక్షానుకుంటాడు. ఇది ఉంది నాణ్యపంథ విద్యదే నాడో సెకండ్ పార్ట్. కాబట్టి ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని అవిద్యావద్విషయాన్నేవ. కాబట్టి ఈ ప్రమాణములన్నీ అవిద్య అజ్ఞానము గలవాడికే ఉంటాయి. శాస్త్రాన్ని శాస్త్రాలు కూడా సో శాస్త్రాన్ని అంటే శాస్త్రాలు కూడా దాంట్లోనే వారిస్తారు. అంటే ఇక్కడ అంతే. సో ఇప్పుడు నేను నేను కోసం చెప్తాను, ఆత్మ కర్త, నేను కర్త అనే బేసిస్ మీద మీరు శాస్త్రం రాస్తారు, కర్మమీమాంస శాస్త్రం. కర్మమీమాంస శాస్త్రంలో ఈ విచారం ఉంది, కర్మ చేయడం ఉంటుంది వాక్యం.
వాక్యంలో మీకు కర్త గురించి ప్రస్తావన ఉండదు. మొత్తం శాస్త్రంలో మొత్తం వేద బ్రాహ్మణ వాక్యాలు విధి వాక్యాలు ఎన్ని ఉంటే ఎన్ని ఉంటాయో లక్ష ఉంటాయి, కర్తవ్యం ఉండవు. అన్నీ కూడా మీరు చూసినా కర్త గురించి పదం ఉండవు. సోమేన యజేతాను అంతేగాని నీవు కర్తవి నువ్వు సోమయాగం చెయ్యి అని ఉండదు. సో స్వర్గకాములు సోమము చేతను సోమయాగం చేయాలి అని ఉంటుంది అని ఆ కామన ప్రస్తావన ఉంటుంది. కాబట్టి ఎవరి మటుకు వాడు చూసుకోవాలి. నేను స్వర్గం కావాలి అని నేను అనుకుంటే నాకు ఆ వాక్యం అన్వయిస్తుంది. తర్వాత కొన్ని వాక్యాలు ఉన్నాయి, వాటిలో ఫల ప్రసక్తి ఉన్నది, ఫలం ఉండదు. ఫలం లేనప్పుడు వాటిని ఏం చేయాలి? కర్త ఎవడు? కర్త ఒకటి ఉండాలి కదండి. కర్త లేకుండా కర్మ ఎక్కడ కుదురుతుంది? కర్త కావాలి. అందుకోసం దేవుడు మహర్షి ఏం చెప్పాడంటే కర్తాచ ఆక్షేపలభ్య అని ఒక నియమాన్ని పెట్టుకున్నాడు. వాడు అర్థాపత్తి అని ఒక ప్రమాణం ఒకటి. అర్థాపత్తి అంటే ఏంటంటే అన్యథానుకపత్తి అని కర్త ఉండాలి, కర్త ఉండాలి. కర్త లేకుంటే ఈ కర్మ ఇది ఘటిల్లడం ఉండదు. కర్మ ఎవరు చేసుకుంటుంది? కర్త ఉంది చేయాలి కదా. కర్మ కర్మ ఘటిల్లదు. కర్మ ఘటిల్లకపోతే ఘటిల్లని కర్మ చెప్పిన వేదవాక్యం వ్యర్థమవుతుంది. వేదవాక్యం వ్యర్థమవటం అంటే అది మీమాంసకులకు అంగీకారం. వాళ్ళకు ఉన్న మౌలిక ప్రమాణం శబ్ద ప్రమాణం లేదు. దాంట్లో కొన్ని వాక్యాలు వ్యర్థమవుతాయి అంటే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వేదవాక్యం వ్యర్థమవుతుందంటే వేద ప్రమాణం అవుతుంది, అది అంగీకారం. కాబట్టి వేదవాక్యం వ్యర్థం కాకూడదు. వేదవాక్యం వ్యర్థం కాకూడదంటే ఈ కర్మ జరగాలి. ఈ కర్మ జరగాలంటే ఈ కర్మను చేసి కర్త ఉండాలి. కానీ ఎవడు కర్త? ఆక్షేపలక్ష. కర్తని పిలక పట్టుకుని ఆక్షేపంలో లాగి తీసుకురాడు పిచ్చర్లకు. పిలక పట్టుకుని లాక్కి వచ్చి అక్కడ నిలబడతాము. ఎవడా కర్త అంటే నువ్వే, నువ్వే కర్త కదా. ఎవరినో ఒక కర్తను అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతారు. కర్త ఉండాలి. ఆ వాక్యం నిశ్వర్థంగా వాడు అయితే ఇంకో క్వాలిఫికేషన్ ఉన్నవాడు, మరో క్వాలిఫికేషన్ ఉన్నవాడు ఒక కర్త ఉండాలి. నేను కర్త ఎప్పుడు ఉంటాడు? నేను కర్తను అనే అభిమానం గలవాడు ఉండాలి. కాబట్టి నేను కర్తను అనే అభిమానం గలవాడు ఒకడు ఉండాలి. ఉంటే వాడు కర్మ చేస్తాడు, వాడు నియోజ్యులు అవుతారు, నియోజింపబడతారు. ఇంకా గౌరవంగా వస్తుంది. నియోజ్యులు అంటే వాడు ఇది కమిస్ ఎలిజిబుల్ ఫర్ డూయింగ్ కర్మ. అప్పుడు ఆ వాక్యం వాళ్ళిద్దరికి తెలుస్తుంది, వాళ్ళిద్దరికి పోతుంది. వెళ్ళి వాడు వెళ్ళి కర్మ చేస్తాడు. జాతకర్మ చేయాలండి. జాతకర్మ ఎవరు చేస్తారు? పిల్లవాడిని కర్మవాడు చేస్తాడు, తండ్రి చేస్తాడు. కాబట్టి మీరు తండ్రిని అనుకోవాలి, అహం పితాన్ని మీరు అనుకోవాలి. పిల్లవాడు పుట్టాడు, శిశువుకి జన్మం వచ్చింది ఆమె అని మీకు వార్త వస్తుంది. ఇది చెప్తారు, వచ్చి పంచాయతీ వచ్చి చెప్తారు. అందరూ అమ్మగారు మగ పిల్లవాడిని అన్నాడు అని చెప్తారు. చెప్తే ఇప్పుడు జాతకర్మని చేయాలి. పుత్రే జాతే అష్టాకపాలం నిర్మోపతి అనే వాక్యం ఉంది. పుత్రుడు పుట్టినప్పుడు అష్టసుకపాలు సంస్కృతమైన పూర్వరాశిని కూడా ఎస్టీ చేయాలి. జాతేష్టి అని అన్నారు. ఎవరు చేయ కర్త ఎవరు? ఈ జాతేష్టి కర్త ఎవరు? ఎవరు చేస్తాడు? తండ్రి కాదు, తండ్రి దేవుడు. దేవుడు చేస్తాడా వచ్చి? తండ్రి అనుకుని వాడు చేస్తాడు. నేను తండ్రిని అని అనుకునేవాడు చేస్తున్నాను. నేను తండ్రిని అని అనుకునేవాడు జ్ఞాన అజ్ఞాన. కాబట్టి ఇప్పుడు జాతేష్టి నిలబడాలి అంటే మనకి ఎవరు కావాలి? ఒక అజ్ఞాని కావాలి. జాతేష్టిని చెప్పిన శాస్త్రానికి మూలస్తంభం ఎవరుతుడు? అజ్ఞాని. అజ్ఞాని అంటే వాడికి వేదంలో చెప్పిన కర్మవాక్యాలు తెలియని వాడని కాదు అర్థం. ఆత్మస్వరూపము తెలియని వాడు అని వాడు కావాలి మనం. కాబట్టి ఇప్పుడు కర్మశాస్త్రము అవిద్యావద్వేషమైన ఉందా లేదా? అసలు యోగి శాస్త్రం ఉన్నది. సో మీరు పుట్టినటువంటి తేదీ, టైము, నిమిషంతో సహా స్థానము, ప్లేసు ఖచ్చితంగా చెప్పాలి. చెప్తే మీ రాశి ఒకటి చెప్తాం, మీ నక్షత్రం ఒకటి చెప్తాం, మీ ఇంకా ఏవో ఉంటాయి, అవన్నీ చెప్తాం. కాగితం మీద ఆశిస్తాం. ఈ మధ్య కాలంలో కంప్యూటర్ ప్రింట్ అవుట్స్ కూడా వస్తున్నాయి, సాఫ్ట్వేర్స్ కూడా డెవలప్ చేశారు. మీరు ఈ డేటా ఫీడ్ చేస్తే అది అంతా ప్రింట్ చేసి వస్తుంది. అంటే ఏంటంటే నేను ఫలానా అప్పుడు ఫలానా చోట ఫలానా తల్లి
భగవంతునికి నేను పుట్టినాను అని మీరు ఒక కాగితం ఒకటి ముందు దాఖలు చేయాలి. ఆ ఎఫిడవిట్ దాఖలు చేయాలి. దాఖలు చేస్తే వాడు జాతకం రాస్తాడు. వాడు ఎవరు చెప్తాడంటే నీ రాశి తువా రాశి తువా అంటే త్రాసు త్రాసు అని వీడు అలాంటి ప్రశ్న వేయకూడదండి. తులా రాశి రాశి ఆ రాశి అంటే ఏంటి? కాన్స్టిట్యులేషన్ గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఈ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఎక్కడ ఉంటాయి? ఎంత దూరంలో ఉంటాయి? అక్కడ బయలుదేరిన కాంతి ఇక్కడికి రావడానికి 6,000 సంవత్సరాల నుండి మినిమం 6,000 సంవత్సరాలు. ప్రాక్సిమ అనే ఒక స్టార్ ఉంది, సెంటౌరి ప్రాక్సిమ. అంటే ఆ స్టార్ చూశారంటే అదిగో సెంటౌరి అని చూపిస్తే మీరు 6,000 సంవత్సరాల క్రితం ఉన్న సెంటౌరిని చూస్తున్నారు. 6,000 ఇయర్స్ క్రితం అయితే అక్కడ బయలుదేరి ఇక్కడ వస్తుంది. అక్కడ మొదలెట్టి అది మినిమం మ్యాక్సిమం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ అంత కాలం పడుతుంది అక్కడ నుంచి లైట్ రావడానికి. ఇటువంటి స్టార్స్ కొన్ని ఉన్నాయి. ఆ గ్రూప్ తులా అని పేరు. అది తులా మీరు చూస్తున్నారంటే మీరు మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న నక్షత్రాన్ని చూస్తున్నారన్నారు. ఇప్పుడు అది ఉందో ఎలా తెలుస్తుంది? మిలియన్ ఇయర్స్ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు లేకపోతే మిలియన్ ఇయర్స్ తర్వాత తెలుస్తుంది. సూర్యుడు మీరు అస్తమించినప్పుడు చూస్తారు కదా, ఆయన 8 నిమిషాల క్రితమే అస్తమించారు. సూర్యుడు అస్తమయాన్ని మీరు చూస్తున్నారంటే ఆయన 8 నిమిషాల క్రితం అస్తమించారు. సూర్యుడు ఉదయాన్ని చూస్తున్నారంటే ఆయన 8 నిమిషాల క్రితం ఉదయించారు. కాబట్టి ఇప్పుడు ఆ నక్షత్రాల నుంచి మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఆ నక్షత్రాల పరిస్థితి ఇప్పుడు మీరు చూసుకుంటారు. ఆ నక్షత్రాల రాశి ఒక తులాన్ని రాశి ఉంది. నువ్వు ఆ రాశిలో పుట్టావు అని చెప్తారు. వీడు నేను పుట్టానని అనుకో, నా దగ్గరికి వచ్చి చెప్పమని ఎవరు ఏ రాశిలో పుట్టానో చెప్పమని నా దగ్గర నేను అంటాను. అసలు నేను పుట్టలేదు అంటా. ఎందుకంటే అజోనిత్య శాశ్వతమైన పురాణం. ఈ దేహం పుట్టింది, దేహానికి రాశి అక్కర్లేదు. నక్షత్రం అసలు జడమైన దేహానికి, పంచభౌతికమైన దేహానికి రాశి ఏంటి, నక్షత్రం ఏంటి, మరొకటి ఆత్మకి పుట్టుకే లేదు. కాబట్టి ఈ శాస్త్రాన్ని నిలబెట్టాలంటే ఏం కావాలండి? ఈ దేహమే నేను అని అనుకుని నేను ఫలానాపుడు పుట్టాను, ఆత్మ పుట్టలేదు అని మొత్తం వేదంలో ఎన్ని వాక్యాలు ఉన్నాలో అన్ని వాక్యాలు పుట్టలేదనే చెప్తాయి. ఆత్మ పుట్టింది అని చెప్పే వాక్యం ఇంతవరకు ఏది లేదు. మీరు ఏదైనా నాకు చూపిస్తే నేను చెల్లించేస్తాను. జీవుడు పుట్టేయడని కానీ ఆత్మ పుట్టిందని కానీ మీరు ఒక వాక్యం చూపించండి. నాకు జీవుడు అనాథని చెప్తారా, జీవుడు పుట్టాడని చెప్తారా? ఒక్క వాక్యం చూపించండి. నేను చేయించేస్తాను. మా మిత్రుడు అనేవి నీకేమి ఏం చేసుకోవాలో దానికి ఒక కొండలైనా లేదని. సో కాబట్టి ఆత్మ పుట్టలేదు. ఇప్పుడు ఈ శాస్త్రాన్ని నిలబెట్టాలంటే ఏం చేయాలి? ఈ సత్యాన్ని ముందు పక్కన పెట్టాలి. పక్కన పెట్టి ఒక అజ్ఞానాన్ని పట్టుకోవాలి. నేను ఫలానా పుట్టాను అనే అజ్ఞానాన్ని పట్టుకోవాలి. దాన్ని బాగా గట్టిగా పట్టుకోవాలి. ఊరికి నిమ్మరంగా పట్టుకుంటే చాలు, ఊరికి వైట్లా పట్టుకుంటే చాలు, గట్టిగా పట్టుకోవాలి. ఒకటి నేను పుట్టాను, నేను పుట్టాను, నేను పుట్టాను, నేను పుట్టానని అనుకుంటూ వీళ్ళు బతకాలి. కొన్ని సంవత్సరాలు బతకాలి, అలాగే బతకాలని నిర్ణయం చేసుకోవాలి. అప్పుడు ఆ శాస్త్రం వస్తుంది. ఎందుకు వచ్చి మీకు మళ్ళీ ఏడాది ఏప్రిల్లో ఆరోగ్యం బాగుండదు, అక్టోబర్లో మోస్తరుగా ఉంటుంది ఆరోగ్యం, ఇలా ఎవరు మొదలెడతారు. ఏమి శాస్త్రాలు, ఏమి సత్యం, సత్యానికి దీనికి ఏమి సంబంధం? అవిద్యావత్ విషయాన్ని సర్వాణి ప్రమాణ ప్రత్యక్షాదీని ప్రమాణాన్ని శాస్త్రాన్ని చేతి. అక్కడ దాకా ఒక వర్ణకం, వర్ణకం అంటే ఒక యూనిట్. ఇప్పుడు ఇంకో యూనిట్ వస్తుంది అందరూ సస్వాదిభిశ్చాదిశేష. చాలా మంది ఈ వాక్యాన్ని ఇష్టపడతారు. ఈ పశ్వాదిభిశ్చాదిశేషార్థ అన్న దాన్ని ఇష్టపడతారు, చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా మీమాంసకులు, కర్మమీమాంసకులు, జ్యోతిష్ శాస్త్రజ్ఞులు వీళ్ళెవరూ ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన ఏమంటున్నారంటే, నేను అంటుంది ఏం లేదన్నారు, అదొకటి అర్థం చేసుకున్నారు. ఆయన ఏమంటున్నారంటే వీళ్ళకి పశువులకి తేడా లేదంటున్నారు. వీళ్ళంటే మనందరము దేహాధ్యాస కలిగిన వాళ్ళకి పశువులతోటి తేడా ఏంటి లేదు.
పశువాది విద్య అవిశేష పశువులతో తేడా ఏమీ లేదు అని అంటారు. ఏం దుఃఖం? అది పాపం దుఃఖం. వివేకిన అభ్యాసవంత వ్యవహారవత్వాత్ పశువాదివత్ అని ప్రయోగం. అంటే నేను ఏమంటాడంటే, మేము పండితులు అనుకునే వాళ్ళు లోకంలో పండితులుగా సర్వము తెలుసున్న వాళ్ళుగా వ్యవహరింపబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అభ్యాసవంత అభ్యాస కలవాళ్ళే. ఎందువల్ల వ్యవహారవత్వాత్ లౌకిక వైదిక వ్యవహారాల్లో అభిమానపూర్వకంగా పాల్గొంటున్నారు కనుక పశ్వాదివత్ అని కృష్ణాంతం అంటే పశుపక్ష్యాదు. దానికి దీన్ని సంగ్రహవాక్యము అంటారు. పశ్వాది విశ్వ విశేష సంగ్రహవాక్యం. దీనికి వివరణ వాక్యం చెప్తున్నారు. అందం చూడండి, చాలా అందమైనటువంటి వాక్యం. అందం అంటే పొయిటిక్ గా ఉంది. యథాహి పశ్వాదయ శబ్దాదిభిః శ్రోత్రాదీనాం సంబంధే సతి శబ్దాది విజ్ఞానే ప్రతికూలే జాతే తపో నివర్తంతే అనుకూలే చ ప్రవర్తతే దండోచ్యతకరం పురుషమభిముఖముపలభ్య హంతుమయమిచ్చతీతి పలాయుమారభంతే హరిపతృణపూర్ణపాణిముపలభ్య సంప్రతి అభిముఖీభవంతి అని. అంటే దేహాధ్యాస గలవాడు, దేహము నేనే అని అనుకునేవాడు పశువు కంటే భిన్నము కాదు అని ఒక ప్రతిపాదన ఎక్కడో అనుకోండి. అంటే ఇది చిట్టు ఎప్పుడు ఎందుకు అవుతుంది తెలిసిన చిట్టు నువ్వు గాడిదమనే అంటారు, నువ్వు గాడిద కాదు అది చిట్టు ఎప్పుడు చిట్టు అవుతుంది. అది గాడిద అనేది నీచమైనది అని ఒక నిర్ణయం ఉండాలి. గాడిద నీచము అప్పుడే చిట్టు అవుతుంది. సపోజ్ గాడిద నీచమని నేను అనుకోను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చిట్టు అవుతుంది. గాడిద నీచమని ఎవరు చెప్పారు మీకు? గాడిద అది ప్రాణి కదా. ఇప్పుడు హిరణ్య గర్భోపాసకులు ఉంటారు, వాళ్ళు గాడిద నీచము అని అంటే ఒప్పుకో, వాళ్ళ మనస్సు చూసిన. ఎందుకంటే ఒక ప్రాణిని ఆ రకంగా నిందిస్తే ఆ ప్రాణి ఎందుకంటే చైతన్యాన్ని నిందిస్తున్నాడని అర్థం. ఆ ప్రాణతత్వాన్ని నిందిస్తుంది అది ప్రాణోపాసకులు. అలా నిజమే వాళ్ళు అంగీకరిస్తారు. ఇతరులు ఎవరు చూసినారో వాళ్ళు నిందించుకోవచ్చు కాక వాళ్ళు అలా నిందారూపంగా చూస్తారు. అంటే శుని చైవ శ్లోపాధించి పండితాశ్రమ దర్శనం ఒక్కొక్క దాన్ని కూడా ఒక శ్లోపాక అంటే కషాయి దాన్ని కూడా కషాయ వాడు కషాయి వాడే ఉండొచ్చు. అంటే కషాయి గురించి మంచిది కాదు నేను చెప్తాను, వాడు కషాయి వాడే ఉండొచ్చు అది కుక్క ఏదండి. కానీ ఆ రెండు దేహాల ఎందు ప్రకటమయ్యే ప్రాణాన్ని చైతన్యాన్ని చూసినప్పుడు చేపెట్టి దండం పెట్ట చేసి దండం పెట్టినట్టు చేసింది. కాబట్టి ఆ దృష్టికోణంలో మాట్లాడతాం తప్పించి అశ్వాది విశ్వాభిశేషాత్ అంటే నువ్వు ఒక వీలు నువ్వు నక్కలేని వీళ్ళు తిట్టుకుంటూ ఉంటాం చూడండి అలా మాట్లాడుతున్నారు. నవ్వుతూ పశువు దాని దేహంలో ప్రాణము ఉన్నది, చైతన్యం ఉన్నది, కానీ దానికి తెలియదు ఆ ప్రాణం యొక్క మహిమ, ఆ చైతన్యం యొక్క మహిమ దానికి తెలియదు. అది ఒక పరిచ్ఛిన్నమైన అజ్ఞానంలో బతికిస్తూ ఉంటుంది. మనిషి అంతకంటే కొంత మొనగాడేమీ కాదు అది సమాచారం. ఎప్పుడు మొనగాడవుతాడు? ఆత్మస్వరూపము అసంగము అని తెలుసుకుంటే ఎస్ ఈ సంస్కృతి. మనుషులకి పశువులకి తేడా ఏమిటి అసలు? దిస్ ఈజ్ వన్ పాయింట్ విచ్ ఐ డు నాట్ యాక్సెప్ట్. మనుషులకి పశువులకి తేడా ఏముంది? పశువులను చంపి మనిషి ఎందుకు తినవచ్చు? మనుషుల్ని చంపి పశువులే తినవచ్చు కదా. వైనాటికి అదంగా వాట్ ఈస్ ది డిఫరెన్స్? కాబట్టి జ్ఞానాంశంలోనే మీరు ఏదైనా డిఫరెన్స్ క్లెయిమ్ చేస్తే క్లెయిమ్ చేయాలి. ఆ జ్ఞానాంశంలో క్లెయిమ్ చేయకుండా అజ్ఞానిగా బతుకుతో నేను పశువులంటే గొప్పవాడిని అంటే ఏమిటి తెలియజేయట్లేదు. ఆ బేసిస్ మీద మీరు ఒక శాస్త్రాలు నిర్మాణం చేస్తే అవి డాక్టర్లు అవుతాయి. ఇవి అంగీకారం తెలుసు.
హరి ఓం శ్రీ.